సంతోషం ఉంది, ఎందుకంటే ప్రజలు నమ్మి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కనుక. ఎందుకంటే వాళ్ళకి సేవ చేస్తా నేను చెప్పినా గెలిచిన కనుక. గత 120 రోజులు అంటే ఆల్మోస్ట్ 4 మంత్స్ అయింది ఎమ్మెల్యేగా. సంతోషంగా ఉన్నది, హ్యాపీగా ఉన్నది సార్. దశాబ్దాల కాలంగా అనేక పార్టీలు, అంటే అనేకం అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్న సందర్భాలే ఎక్కువ మీ జీవితంలో, రాజకీయ జీవితంలో. మొదటిసారిగా మదన్ మోహన్ అని నేను శాసనసభ్యునిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్తున్న ఆ సందర్భాల్లో మీకు ఎలా అనిపించింది సార్? అంటే నేను కొట్లాడుతూ పోతాను, మీరు అన్నట్టు కరెక్ట్. అది నేను కంటిన్యూస్గా ప్రతిపక్షంలో ఉంటున్నా, ఎందుకంటే సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటా పబ్లిక్ సేవ చేసుకుంటూనే ఉన్నా కరోనా టైం నుంచి మొదటి నుంచి. పిల్లలకు ఉద్యోగాలని అందరు చాలామంది అన్న అన్నారు, అంటే ఎందుకు మంచి లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నావు, మంచి మంచి ఒక సీఈఓగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక బిజినెస్లో నేను ఒక వెలుగు వెలిగినాను ఆ టైంలో. ఎందుకంటే ఎర్లీ స్టార్టింగ్లో సాఫ్ట్వేర్ ఎవరికి తెలియనప్పుడే నేను కంపెనీ స్టార్ట్ చేసాను, ఇంట్రడ్యూస్ చేసాను నేను 26 ఇయర్స్. అయితే అంత మంచి లైఫ్, మంచిగా యూనో ఫ్యామిలీ ఉన్నది, పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అన్ని లైఫ్లో ఎందుకు వెళ్ళి పెట్టుకుని తిరుగుతున్నావు, నీకు అధికారం రాదు, నువ్వు కాంగ్రెస్లో ఉన్న ఎందుకున్నావు, యూనో ఇట్లా ఇట్లా మాట్లాడుతూ అంటే నేను ఒకటే చెప్పిన ఏంటంటే, నేను సేవ చేస్తున్నా, ఏదో ఒక రోజు తప్పకుండా ఎందుకు నీకు ఎందుకు కావాలి, నువ్వు ఎమ్మెల్యే ఎందుకు కావాలి, ఎంపీ ఎందుకు కావాలని అడిగింది. అంత పైసలు ఖర్చు పెట్టుకుంటున్నావు కదా, మరి ఎందుకు అధికారం కింద ఎందుకు తాతాపడుతున్నావు అంటే, నేను అన్న అధికారం గురించి ఎమ్మెల్యేనో ఎంపీఓ నేను గవర్నమెంట్లో ఉంటే మళ్ళీ ఒక పెద్ద ల్యాండ్ డీల్ చేసుకోండు, సాఫ్ట్వేర్ డీల్ చేసుకోండు అని కాదు. అధికారం ఉంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం గరీబోనికి 10 మందికి ఉపయోగపడతా. ఒక బిజినెస్ మ్యాన్గా నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకోవాలి, సార్ గిది జయండి సార్, గిది మా వాళ్ళు జర పాపం పేదోళ్ళు ఉన్నారు సార్ అని అడగాలి. కానీ ఒక శాసనసభ్యునిగా ఉంటే ఎందుకు చేయవు, ఎందుకంటే ప్రజల నుంచి ఎలక్ట్ పెట్టుకున్న కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం ఉన్న కనుక, పబ్లిక్ ఎలక్ట్ చేసిరు కనుక నాకు ఆ పవర్ ఉంటుంది. ఎందుకంటే నేను మనీ ఆశించుతుంది కనుక ఆ పవర్ ఉంటుంది కనుక ఎమ్మెల్యే కావాలా అనేది ఒక ఆ కోరిక ఉండే. ఎంపీ కావాలని ఎంపీ పోటీ చేసినాము, తర్వాత ఎల్ఆర్రెడ్డి చాలా వెనుకబడ్డామని ఎమ్మెల్యే పోయినా కనుక ఇప్పుడు ఆ పవరు నాకు వచ్చింది. 10 మందికి నేను 120 రోజులలో ఎంతో పనులు చేయగలుగుతున్నాను ఈ పవర్తో, ఎమ్మెల్యే పవర్తో. సార్ పబ్లిక్ డొమైన్లో ఒక ఆలోచన ఎట్లుంటుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నారు అని అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆలోచన ఇది, డబ్బులు సంపాదించడానికే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు, లేదా వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన సంస్థలను కాపాడుకోవడానికే రాజకీయాల్లో వస్తారు అనే ఒక ఆలోచన ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎల్ఆర్రెడ్డి, ఒక మీరు ఒక ఎమ్మెల్యేగా ఎన్నో వేల కోట్లు ఉన్నప్పటికీ, మీరు అనుకుంటే ఏ పనైనా నిమిషాల్లో చేయగలిగే స్టామినా ఉన్నప్పటికీ, ఎందుకు మీరు పర్టికులర్గా క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎందుకు మీరు ఇంత బలంగా నమ్ముతారంటే? ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఓకే, దాన్ని మనం ఎక్కువ 90% ఏంటంటే దాన్ని సరిగ్గా వాడుకోరు. రాజకీయం ఏంటంటే దాన్ని సొంత లాభాల గురించి, సొంత పైసలు సంపాదించుకోండి, సొంత బిజినెస్ల గురించి వాడుకున్నారు. అందుకే నేను రాజకీయాలు రావాలనుండే, మా ఫాదర్ ఒక టీచర్గా, స్కూల్ టీచర్గా ఒక చిన్న గ్రామంలో పెరిగిన కనుక చిన్నప్పటి నుంచి నాకు ప్రజల సమస్యలు ఏంది, వాళ్ళ గరీబ్తనం ఏంది అనేది కళ్ళతో చూసినాను. ఎందుకంటే పెరిగిన నేను ఆ వాతావరణంలో, అట్మాస్ఫియర్ పెరిగిన, చిన్న స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. ఇప్పుడు నేను అదే మా పిల్లలకు కూడా, మా ఊర్లో పిల్లలు కూడా చెప్తాను, ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ ఎక్కడ చదువుకున్నారు సార్? ఎర్రపాడు అని చాలా మందికి తెలియదు, ఎర్రపాడు విలేజ్ గ్రామము, తాడువై మండల్, ఎల్లారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నేను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు మీడియం చదువుకున్నా. ఇంటర్ డిగ్రీ ఇంటర్మీడియట్ కామారెడ్డి చదువుకున్నా, అది కూడా తెలుగు మీడియం. కామారెడ్డి అది కూడా తెలుగు మీడియం. తెలుగు మీడియం, తెలుగు మీడియం. ప్లస్ నాకేంటంటే నేను అమెరికా పోయిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నన్ను చాలా మంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు కానీ, బెంగళూరు నుంచి కానీ, ఢిల్లీ వాళ్ళు కలిస్తే కూడా ఎవరు కూడా నేను తెలుగు మీడియంకి వచ్చిన, ఊర్లోకి వెళ్ళి వచ్చినా ఎవరు అన్నారు నన్ను. ఎందుకంటే నేను మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు అయిపోయారు. ఇప్పుడు ఒక సీఈఓగా మన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికాలో నడిపించాలంటే అన్ని విధాలుగా మీకు ఇంగ్లీషు మీరు పట్టులేనిది, మీరు నడిపించలేదు. సాఫ్ట్వేర్ కూడా మీకు రావాలంటే కూడా ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ ఈజ్ అ ప్రాథమిక లాంగ్వేజ్ ఫ్యాక్టర్. మళ్ళీ తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 18 కంట్రీస్లో కూడా బిజినెస్ చేసిన, ట్రావెల్ చేసిన. రైట్, ఓకే. సో ఆడ కూడా మనము ట్రావెల్ చేయాలంటే మనకు ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ అనేది, కమ్యూనికేషన్ లేని మనం మాట్లాడలేము కష్టం కనుక అవన్నీ నేను డెవలప్ చేసుకున్నాను కనుక. నేను ఈ ఊర్లలో చదువుకున్న పిల్లలకి అదే చెప్తున్నాను, అరే మీరు మనమేం తక్కువ ఏమి కాదు, మనం ఊర్లోకి వెళ్ళి వచ్చినందుకు బాధపడకూడదు. మన మన పేదరికం మనను బాధపడద్దు. పేదరికం అనేది దాన్ని మనం జయించేటట్టు మీరు ఆలోచించండి. పేదరికాన్ని మనం వీక్నెస్గా తీసుకోవద్దు. నేను కూడా పేదరికం వచ్చిన, 50 రూపాయలు బస్ కిరాయి లేకుండా, 100 రూపాయలు బస్ కిరాయి, ఆర్టీసీ బస్ స్టాండ్ లెక్కి. మీ జీవితంలో ఆ రోజులు ఉన్నాయా సార్? ఆ రోజులు ఉన్నాయి. ఓకే, ఆ రోజు ఉన్నాయి. కామారెడ్డి బస్ స్టాండ్లో బస్ మిస్ అయితే బస్ స్టాండ్లో పండుకున్నా. ఎందుకంటే నేను ఆ లాడ్జ్ కోవాలంటే అప్పుడు 2000 రూపాయలు, 1500 రూపాయలు, 500 రూపాయలు ఉండేది. 1988-89 ఈ పరిస్థితి లేదు కదా. అవును సార్. లాస్ట్ బస్ నక్సలైట్స్ ఉండేది. లాస్ట్ బస్ మా ఎర్రపాడుకు
లాస్ట్ 7:30 ఎయిట్ ఓ క్లాక్ లాస్ట్ బస్సు, ఎందుకంటే అప్పుడు నక్సలేట్ల కాలం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రభావితం. బస్ స్టాండ్లో కూడా పడుకున్నాను నేను, బస్ స్టాండ్లో పడుకుని మళ్ళీ మార్నింగ్ పొద్దున 5 గంటలకు బస్సులు ఎక్కి పోయిన రోజులు ఉన్నాయి. కనుక అది కూడా చూసినాను నేను. వాటన్ బిజినెస్ స్కూల్కి పోయినా, వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ స్కూల్ ఇన్ ద వరల్డ్, డొనాల్డ్ ట్రంప్, అనిల్ అంబానీ అలానే చదువుకున్నారు. సో ఆ స్కూల్కి పోయినా నేను. సో కనుక నేను మా వాళ్ళకి చెప్పి, మీకు అనిపించదా సార్ నేను తలుచుకుంటే 24/7 ఏసీలో కూర్చునే వ్యక్తి కదా, ఎందుకు ఎర్రటెండల్లో ప్రజల కోసం నేను ఇది తిరగాలి, ఎందుకు ఇదంతా నాకు అవసరమా అని ఏ సందర్భాల్లో కూడా మీకు అనిపించలేదా సార్? నాకంటే ఎక్కువ నా చుట్టుపక్కలకు అనిపిస్తుంది. కానీ మీకు రాదా? నాకు వస్తలేదు. ఓకే, నా చుట్టుపక్కల మా డ్రైవర్లకు వస్తుంది, నా చుట్టుపక్కల మన వాళ్ళకి వస్తుంది. సార్కి అంత అవసరమా, పిల్లలకు వస్తుంది, ఎందుకు డాడీ ఇది అంత అవసరం, వై డు వి నీడ్ టు డూ ఇస్ అని అది ఒక క్వశ్చన్ అనేది. కానీ మొన్న ఏమైందంటే నా కొడుకు, నా వైఫ్, నా మొత్తం నా ఫ్యామిలీ, మా సిస్టరు, బ్రదర్సు, మళ్ళీ మా సిస్టర్ అందరు కలిసి, మా అందరూ మా ఫ్యామిలీ మొత్తం మొన్న, వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ నేను మన ఎలక్షన్ల గురించి తిరిగిండు వాళ్ళు, వాళ్ళందరూ కూడా స్ట్రగుల్ నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. మా ఎల్ఆర్ఎడి అనేది చాలా పేదం, గరీబ్ అంటే ఇక నువ్వు ఇక 119 వరకు అంత గరీబ్ అయితే, అంత దరిద్రం అయితే నీకు ఆడ ఉండదు. పోయిన ఎమ్మెల్యేలు ఎవ్వరు పనిచేయలే, ఒక్క ఇల్లు రాలే లాస్ట్ టైం ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల మిషన్ భగీరథ, మిషన్ భగీరథ అని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడినా, అరే బాబాబామ్మడులు ఇద్దరు కలిసి మీరు రండి పోయి నా కాన్స్టిట్యూన్స్ రండుకునేదా. మీరు నిజంగా చెప్తున్నా, ఇవాళ కూడా చెర్లలోకి వెళ్ళి పోయి నీళ్లు తీసుకుంటారు, బిందెలకి వెళ్ళి ఎంత ఘోరం ఉంది పరిస్థితి. మా పోతంగల్ గాంధారి మండలం తెలంగాణ నుంచి బంగారు మాగాణం తెప్పించినామని చెప్పే ఈ గత ప్రభుత్వంలో నిజంగా ఇంత కరువు కాటకాలు ఉన్నాయా? అండ్ దట్ ఎల్ఆర్రెడ్డిలో కరువు కాటకాలు అంటే మీకు నేను గుజ్జల తాండా, సుమారం తాండాలా 2-3 కిలోమీటర్స్ పోతుండ్రు పోతంగల్ గ్రామంలో, చెర్లకెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇవాళ నేను బోర్ లేపిస్తున్నాయి ఇలా, ఎందుకంటే మీ మిషన్ భగీరథ ఉన్నాడు, బోర్ ఎందుకు, ఎందుకు బోర్ ఎందుకు, మనం బోర్ వేసుకోవాలి. బోర్ అనేది ఎప్పుడో జమానా కింద, మళ్ళా మనం మళ్ళీ బ్యాక్ వచ్చినాం ఇలా అదే పరిస్థితి. బోర్లు అనేది ఎప్పుడు 20-30 సంవత్సరాల కింద ఇంట్రొడ్యూస్ అయింది, అది పరిచయం అయింది. తర్వాత మనము మిషన్ భగీరథ అని చెప్పారు కదా, మరి మిషన్ భగీరథ నుండి ఇలా వాటర్ వస్తలేదు ప్రతి ఇంటికి నల్లా అని చెప్పి, ఇలా 240 బోర్లు వేసిన నేను ఎలక్ట్ అయ్యి ఖాళీ 3 నెలలు అయింది. 3 నెలలు ప్రమాణ స్వీకారం తీసుకొని చేసుకునేసరికి 3.5 నెలలు అయింది. ఈ 240 బోర్లు లేపించిన, ఎందుకంటే రోజు పొద్దున సాయంత్రం వాటర్ ప్రాబ్లం అవుతుంది నాకు. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళు ఏం వజ్రాలు అడుగుతలేరు కదా. మా కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు, మా కలెక్టర్ గారు ఆఫీస్లో మాట్లాడినప్పుడు, సార్ గైడ్ లైన్స్ లేవు, మనం బోర్ లేదు, మా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ ఉన్నారు కదా మిషన్ భగీరథ, వాళ్ళు లేదు సార్ దీనికి అలవెన్స్ లేదంటే, అరే నేనెందుకు పోయి ఎమ్మెల్యే, నువ్వెందుకు మనిషి చచ్చిపోయేటప్పుడు నీళ్ళు తాగుతుండు, వాడు వజ్రాలు అడుగుతుండా, బంగారం అడుగుతుండా, నీళ్ళు లేకపోతే రాత్రి 2 రోజులు నీళ్ళు తాగు చచ్చిపోతాడు మనిషి. మరి ఇలా మనకు మన ఈ కాన్స్టిట్యూషన్ ఎందుకు, ఈ గైడ్ లైన్స్ ఎందుకు, ఈ గవర్నమెంట్ ఎందుకు, ఈ ఎమ్మెల్యే మంచి చచ్చిపోతుండగా ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏందని అన్న అని ఆ ఫండ్స్ను మొత్తం నేను బోరింగ్లకు డైవర్ట్ చేసిన. సుమారు 240 బోర్లు అయినాయి. అంటే మీకు ఇది టీఆర్ఎస్ పార్టీ అసమర్థత అని అనిపిస్తుందా, లేదంటే ఈ గడిచిన ఈ 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత లేక అనిపిస్తుందా? అంటే చీచీచి, అసలు టీఆర్ఎస్ అంత పార్టీ అంత అసమర్థత పార్టీ ఇంకోటి ఉండదు ప్రపంచంలో, అంత దరిద్రమైనది. ఇప్పుడు ఏదో కరువు వచ్చిందండి, కరువు ఏడకలు వస్తుంది కరువు. ఇప్పుడు నువ్వు మిషన్ భగీరథ 100% పర్ఫెక్ట్ పనిచేస్తే కరువు అనే పరిస్థితి ఎందుకు? ఇప్పుడు నా కాన్స్టిట్యూన్స్ ఉంది, పక్క కాన్స్టిట్యూన్స్ పెట్టు, నేను బోర్ అయిపోయాల్సిన అవసరం పరిస్థితి. పొద్దున్న లేస్తే నాకు అవే ఫోన్లు, పొద్దున్న సాయంత్రం రాత్రి 10:30 కూడా, సార్ ఇక్కడ వాటర్ వస్తలేవు, ఆడ వాటర్, ఇప్పుడు ఇంత మీరు వచ్చారు కదా మనం ఇంటర్వ్యూ, ఇప్పుడు మీరు అడిగినందుకు కింద కార్యకర్తలు చాలామంది వచ్చారు, ఇప్పుడు వాళ్ళందరినీ నేను అటెండ్ అయ్యి వచ్చిన, వాళ్ళది ఏం లేదు, బోర్ అడుగుతారు. ఇప్పుడు తాడవాయి మండలం ఉన్నది, తాడవాయి మండలం కరడపల్లి అని, కరడపల్లి నుంచి మా శ్యామరావు, మా విలేజ్ ప్రెసిడెంట్, వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళు ఏమంటారు అంటే, అన్న ఒక్క బోర్ కావాలి, చాలా ప్రాబ్లం అవుతుంది, 2 బోర్లు లేని అంటే. వాళ్ళు ఏమొస్తారు, వాళ్ళకి పైరవికి వస్తలేరు, వాళ్ళు ఇది చేసుకుంటారు, మా ఊర్లో నీళ్ళు లేవు, నీళ్ళ పరిస్థితి ఘోరం ఉన్నది. వాళ్ళ పరిస్థితి చెరువులలో పోయి నీళ్ళు పట్టుకొద్దామంటే మొత్తం మట్టి మట్టి ఉంటున్నాయి అట, బిందెలలో నీళ్ళు పట్టుకొస్తారు కదా, సగం మట్టి ఉంటుంది, లేడీస్ మోయలేకపోతారు. ఎల్ఆర్రెడ్డి నియోజకవర్గంలో ఇంత కరుకాటకాలు ఇప్పటికి ఉన్నాయా సార్? ఇంత దరిద్రం, ఓకే, ఇదంతా ప్రూవెన్. ఇది ఇప్పుడు కరడపల్లి చెప్తున్నారు కదా. సరే, ఈ 3 నెలల సంగతి పక్కన పెడితే, గడిచిన 10 ఏళ్లగా మీరు చెప్తుంటే మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అసమర్థత క్లియర్ కట్ గా మనకు అర్థమవుతోంది. 10 ఏళ్ల నుంచి ప్రజలకు నీళ్ళు అందించలేని స్థాయిలో ఆ ప్రభుత్వాలు పరిపాలన చేసినా అంటే ఇది కొంచెం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇప్పుడు ఏమైతే అంటే, అన్ని మంచుకున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు నీకు ఆటోమేటిక్ వాటర్ వచ్చినప్పుడు పబ్లిక్ ఏం తెలియదు, వర్షాలు రానప్పుడే కదా నీకు నీళ్ళ సమస్య ఎప్పుడు వస్తుంది.
వర్షాలు పడినప్పుడే మనకు నీళ్ళ సమస్య వస్తుంది, అప్పుడే పబ్లిక్ కాపాడాలి. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయినా, కలెక్టర్ అయినా, లేకపోతే కింద ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ అయినా, రాజకీయ నాయకుడు అయినా, సర్పంచ్ అయినా, ఎప్పుడు కావాలా? ప్రజలకు కష్టం వచ్చినప్పుడే వాడు అవసరం. అన్ని సగం ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఇప్పుడు నేను మౌనం అదే అడుగుతా. అన్ని మంచిగా ఉంటే అరే సార్ రోజుకు ప్రాబ్లం వేసుకుని వస్తుందంటే, అన్ని ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తావు? అంత మంచిగా ఉంటే డాక్టర్ దగ్గరికి పోవు కదా. నువ్వు డాక్టర్ దగ్గర ఎవరు పోతారు? ప్రాబ్లం ఉంటే పోతావు కదా. ఎమ్మెల్యే దగ్గర ఎవరు వస్తారు? ప్రాబ్లం ఉండే వస్తారు కదా. ఇంజనీర్ దగ్గర ఎవరు పోతారు? సర్పంచ్ దగ్గర పోతారు, ప్రాబ్లం ఉంటే వస్తారు. అనుకున్నారా సార్ మీరు రెండు మూడు సార్వత్రిక ఎన్నికలు స్వయంగా కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, ఈసారి నేను శాసనసభ్యులుగా గెలుస్తున్న ఆ రకమైన పరిస్థితులు నా నియోజకవర్గం కనిపిస్తున్నాయని మీరు ముందే ఊహించరా? నేను 100% ఊహించిన. ఎందుకంటే పబ్లిక్ లో నేను కరోనా టైంలో మాక్సిమం వర్క్ చేసిన ఎంపీగా 3,000తో ఓడిపోయినా లీస్ట్గా 3,000తో ఓడిపోయినా కదా. ఓడిపోయిన తర్వాత పబ్లిక్లో నేను చేసిన తర్వాత కరోనా తర్వాత అందరూ ఏమనుకున్నారు అంటే, నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతా అనుకున్నాను. నేను ఎప్పుడైతే నేను ఓడిపోయినాక వితిన్ 6 మంత్స్ 1 ఇయర్లో నేను కరోనా వచ్చేసింది. సాఫ్ట్వేర్ కాదు సార్, ఈ ఎన్నికల్లో కూడా ఒక ప్రచారం ఏంటంటే, ఒకవేళ స్థానిక ఎమ్మెల్యే ఈయన గెలిస్తే అమెరికాలో తెల్లారితే అమెరికాలో వెళ్ళిపోతాడు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు. కానీ ఈ 4 నెలల నుంచి అయితే మీరు వెళ్ళిన సందర్భాలు మనం చూడలేదు. ఈ రకమైన రూమర్స్ కూడా మీ మీదకి వచ్చినాయి కదా. అంటే వాళ్ళకి వాళ్ళకేమైందంటే పనికిరాని వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఏ మాటలను అర్థం కాలే. నేను మొన్న ఒకడు అంతకుముందు నా మీద స్టేటస్లు పెడుతుండే వాడు వాట్సాప్లో, ఏంది అమెరికా వెళ్ళిపోతాడు, అమెరికాలో ఉంటాడు. అయితే మళ్ళా ఈ సిచ్యువేషన్ అంతా మొత్తం చేంజ్ అయింది కదా. మొత్తం నేను ఊతలేను, క్యాంపస్లే ఉంటున్నా, ఆన్లైన్ ఉంటున్నా, ప్రజలు కలుస్తున్నా, వేల మంది ఒక్కరు కాదు, ఎవరు వచ్చినా కానీ కలుస్తున్నా. నేను ఒకటే చెప్తాను, నా సూత్రం, వాడు బెంజ్లు రాని, బిఎండబ్ల్యూ కార్లు రాని, ఏ కార్లు రాని, కింద ఆటోలో రాని, సైకిల్ మీద రాని, 100% నేను కలుస్తున్నా. దానికి ఏ లీడర్ నన్ను ఆపద్దు, ఏ పిఏ ఆపద్దు, ఏ గన్మన్ ఆపద్దు, నాకు రాపితే మీరు వెళ్ళిపోను అని చెప్తున్నాను. ప్రజల్లో ఒక అపోహలు ఉంటాయి సార్ చాలా మంది, పర్టికులర్ గా ఎంపీలు మినిస్టర్ల కంటే కూడా ఎమ్మెల్యేల మీద ఈ అపోహలు బాగుంటాయి. ఏంటంటే గెలవకముందు ఏ నాయకుడైనా ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత హైదరాబాద్లలో పెద్ద పెద్ద విల్లాలలో బంగ్లాలలో ప్రజలకు దూరంగా ఉంటారు అనేది ఉంటుంది ఒకటి. కానీ నేను పొద్దున్న నుండి నేను ఆల్మోస్ట్ 10:30 అట్లా వచ్చిన, కానీ మీ ఇంటి దగ్గర ఆ ఈక్వేషన్స్ అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే నేను రాకముందే ఒక 70-80 మెంబర్స్ ఉన్నారు, అండ్ వాళ్ళని నేను అడిగిన ఎందుకు ఇంత మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చినారంటే, ఎర్లీ మార్నింగ్ కాదు, రాత్రి 12:00 వచ్చినా మా ఎమ్మెల్యే గారు కలుస్తారు మమ్మల్ని అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు మీ దగ్గర కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది ఇతర నాయకులకు మీకు, ఎందుకు సార్ ఇట్లా? నేను అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళందరూ కరెక్ట్, మొన్న రాత్రి 12 గంటలకు కూడా వచ్చారు. 12 గంటలకు కలుస్తున్నా, మార్నింగ్ 7-8 కలుస్తున్నా, 9 o'clock కలుస్తున్నా. ఒక పొద్దున 1-2 hours మాత్రమే నా పర్సనల్ టైం ఉంటుంది. నేను వర్కౌట్ అంటే కొద్దిగా జిమ్ ఎవరికన్నా చేసుకుని ఒక 1-2 hours అంతే. ఇక తర్వాత మొత్తం టోటల్ 100% పబ్లికే. ఇక ఫ్యామిలీ కూడా ఇస్తాను టైం, మొత్తం టోటల్ పబ్లికే. పబ్లిక్ ఏమనుకుంటారంటే, సీ గన్మెన్లను పెట్టుకోవాలన్న షూక్ నాకు లేదు. నేను అది కూడా అడిగిన, కానీ సెక్యూరిటీ ప్రకారం ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ ఎమ్మెల్యే కదా సార్ మీరు, పెట్టుకోవాలని చెప్పిండు. నాకు పెద్ద షోక్ ఏం లేదు, ఎందుకంటే గన్మెన్లు పెట్టుకోవాలి, ఎందుకంటే గన్మెన్లు పెట్టుకోవాలి, అవే పెట్టుకోవాలంటే నా పర్సనల్గా నేను 10 మందిని పెట్టుకునే కెపాసిటీ నాకు. పర్సనల్ సెక్యూరిటీ నేను పెట్టుకుని తిరగచ్చు, పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకుని నేను తిరగచ్చు, మా ఆఫీసులను పెట్టమంటే పెడతారు నాకు. కానీ ఆ షోక్ నాకు లేదు, ఎందుకంటే ప్రజలతో తిరిగినప్పుడే, పబ్లిక్లో ఉన్నప్పుడు నాకు మజా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాటిస్ఫై చేసిన రోజు వాళ్ళకు ఒకరికి. అంటే మీ గురించి నేను వింటున్నప్పుడల్లా నేను ఆశ్చర్యపోతూనే ఉంటాను సార్. ఎందుకని అంటే, ఎవరైనా ఏ నాయకుడైనా సంపాదించుకోవాలి డబ్బు, సంపాదించుకున్న డబ్బును దాచుకోవాలి అని అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, మీరెందుకు ఇన్వెస్ట్ చేసినా లేదంటే వచ్చిన ఇన్కమ్ అంతా కూడా బిజినెస్లో వచ్చిన ఇన్కమ్ అంతా ప్రజలకు ఇస్తూ సంతృప్తి పొందుతారు, మీరు ఎందుకు ఈ రకమైన క్యారెక్టర్ మీ దగ్గర ఉంటుంది అంటున్నారు? అంటే ఇప్పుడు అంటే ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆ కష్టం చూసిన కదా పైసలకి. సో మనము ఒకరికి చిన్న హెల్ప్ చేస్తే దానివల్ల వాళ్ళు బాగుపడితే మనం సాటిస్ఫై అన్న ఒక ఫీలింగ్ నాకు మొదటి నుంచి ఉండే. తర్వాత నేను ఒకటి చిన్నప్పటి నుంచి రిలైజ్ అయినది అంటే, డబ్బులు లేకపోతే మనం ఎవడు పట్టించుకోడు సార్, సొసైటీ ఓంట్ కేర్. పైసలను ఎవడు పట్టించుకోడు, పైసలు ఉన్న దగ్గరే రిచ్ బికమ్ రిచ్ అంటారు, పూర్ బికమ్ పూర్ అంటారు ఇంగ్లీష్. ఉన్నోడే ధనవంతుడే ధనవంతుడు అవుతాడు, గరీబోడు గరీబోడు అవుతాడు, అది వ్యత్యాసం. మీరు ఇందాక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 10 ఏళ్ళుగా మా నియోజకవర్గం ఏం అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు కదా, 10 ఏళ్ళుగా అభివృద్ధికి కానీ నియోజకవర్గాన్ని 5 ఏళ్ల టర్మ్లో మీరు ఏ రకంగా చేసి చూపిస్తారంటే, ఇప్పుడు మనిషికి మనకు ఫస్ట్ అభివృద్ధి కంటే ముందు నేను బేసిక్ నీడ్స్ నేను ఫస్ట్ అభివృద్ధి, తర్వాత అభివృద్ధి బిల్డింగ్లు, సాఫ్ట్వేర్, అన్ని అభివృద్ధి, వాచ్లు, బంగ్లాలు, కార్లు. తర్వాత ఫస్ట్ కావాల్సింది మనిషికి 3. నేను చెప్పేది మొదటి నుంచి చెప్పేది ఒకటే, 3. తినడానికి 3 పూట్ తిండలు, తిండి కావాలి 3 పూట, ఫస్ట్ పాయింట్. 2 పాయింట్, తాగడానికి మంచినీళ్ళు కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా. మీకు తినడానికి తిండి ఇవ్వండి, మీకు మంచినీళ్ళు లేని, తాగడానికి ఇల్లు లేనిది, ఉండడానికి ఇల్లు లేనిది, మీ ఏం అభివృద్ధి అని చెప్తారు. ఇప్పుడు నా ఇల్లారు నియోజకవర్గంలో
తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, పాములు తేళ్ళు కుక్కలు పందులు కోతులతోని వంట చేసుకుంటే అన్నం పెట్టుకుంటే లిటరల్గా బ్రాహ్మణపల్లి తాడవాయి గ్రామంలో పోతే ఆమె ఊరు అవతల చెరువు దగ్గర ఉంటుంది. ఎంత ఇంతవరకు ఏ నాయకుడు కానీ సర్పంచ్ కూడా పోలేదు ఆడికి. ఆడికి చిన్న గుడిచె ఉంటుంది పక్కన, ఆడ చీరలు కట్టుకున్నది. చీరలు కట్టుకుంటే వంట చేసుకుంటే ఆడ అన్నం పెడితే కోతులు వస్తున్నాయి, తినిపోతే కోతులు తినిపోతాయి. ఆ పరిస్థితి ఏంటంటే ఆడనే వంట చేసుకుని తిని మొత్తం కడుగుసేవరకు, ఎందుకంటే కుక్కలు వస్తున్నాయి కోతులు వస్తున్నాయి, ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దర్వాజాలు అంటే మన ఊర్లో దర్వాజా అంటాం కదా, అంటే డోర్ దర్వాజా అంటాం మనం, మా దగ్గర దర్వాజా అని అంటారు ఊర్లో. ఆ దర్వాజాలు లేక వాళ్ళు చీరలు కట్టుకున్నారు, డోర్స్ లేక. అది పరిస్థితి ఉన్నది. ఇక నీకు అభివృద్ధి ఎక్కడిది, నీకు ఇంకా నీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్కడిది? నేను అడిగిన కేటీఆర్ని అడిగిన కదా, నీకెంత ఇంగ్లీష్ వచ్చు, నాకు అంత ఇంగ్లీష్ వచ్చు భయ్, నేను కూడా మాట్లాడినా, నువ్వు చూసిన వచ్చావు, మీ అయ్యా సీఎం ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ ఉండే, మా అయ్యా టీచర్ ఉండే, బట్ నీకంటే ఎక్కువ నేను కూడా తిరిగిన 18 దేశాలలో. నువ్వు పెద్ద పెద్ద లావుపాటు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా, బొంగు ఏం అభివృద్ధి? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 4 బిల్డింగ్ లేపంగానే అభివృద్ధి కాదు పోయి. అది అభివృద్ధి అనేది మనిషికి, ఒక పేదోడికి పావర్టీ లైన్ కింద ఉన్నవానికి మన బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు తర్వాత నువ్వు అభివృద్ధి నుంచి మాట్లాడు. మీ ఇంట్లో అన్ని వజ్రాలు వచ్చినాయి, మా ఇంట్లో మొత్తం రాళ్ళు వచ్చినాయి, బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని మార్కెటింగ్ చేసుకురు, హైప్ చేసుకున్నారు. అందుకే హరీష్ రావు కూసవే కూసోను, ఏం మాట్లాడుతావు, ఏం మాట్లాడుతున్నావు, 10 సంవత్సరాలు చేసినావు. హరీష్ రావు చాలా పెద్ద మాట్లాడే, మీరు మాట్లాడే మాటలో ఏదో ప్రతిపక్ష నాయకులను మీరు వ్యతిరేకించాలని కాకుండా మీకు వ్యక్తిగతంగా బాగా ఫ్రస్ట్రేట్ అయ్యారు, ప్రజల కష్టాలు చూసినారు కాబట్టి ఆ రకంగా మాట్లాడిన మాటలే అవి. అవన్నీ నేను కడుపులో మాట, ఎందుకంటే ఇల్లు తిరిగిన ఉపేందర్ మొత్తం గడప గడప తిరిగిన, ప్రతి ఇంటి తిరిగిన వాళ్ళ బాధలు చూసిన, అరే పాపం పక్షవాతం వచ్చి పడిపోతున్నారు. మొన్న రేపల్లెవాడ అని మా ఇల్లారెడ్డి మండలం ఉన్నది, నేను ఆ రోజు రాత్రి పోయిన 9:30 పోతే అయితే చిన్న గుడిసె, ఆ తేమతోని 2 నాగుబాములు వచ్చినాయి మధ్యన. 2 ఆడపిల్లలు, ఒక పిల్ల పాపం 4 ఇయర్స్, ఒక పిల్ల 6 ఇయర్స్, చిన్న ఆడపిల్లల మధ్యన తల్లి పడుకున్నది, తండ్రి మంచం మీద పడుకున్నాడు గుడిసెల. ఇది స్టోరీ, గుడిసెల పడుకున్నాడు. పడుకుంటే రాత్రి 3:30-4 గంటలకు పాము వచ్చింది తెల్లారుజామున. ఆయన భార్యను కుడుతున్నది కూడా చూస్తున్నాడు, నాకు చెప్పిండు, నోరు మాట వస్తలేదు, చేతులు తిరగవు, కాళ్ళు తిరగవు, బాడీ అట్లా ఉండిపోయింది, అట్లా చూస్తున్నాడు, పాము వచ్చింది కుట్టింది తన కల్లారా చూస్తున్నాడు. కల్లార కుడితే చిన్నపిల్లలు పడుకుని అది పాము వెళ్ళిపోయింది, పాము కాలుకు చుట్టుకున్నది, పాము నవంబాము చుట్టుకొని 4-5 సార్లు కొట్టి వెళ్ళిపోయింది, అది డెడ్ ఆన్ ద స్పాట్. తండ్రి లేవలేడు, ఆమె చచ్చిపోయింది, ఇద్దరు చిన్నపిల్లలు. ఇది పరిస్థితి. ఏమనిపిస్తుంటారు సార్? ఇలా అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చిన ఈ రోజు కూడా తిరుగుచుకుంటే, ఆ చిన్న 4 ఇయర్స్ పాప, ఇద్దరు అమ్మాయిలు. ఇది డెవలప్మెంట్ అంటే మనం చేసిన. నువ్వు ఇల్లు ఉండి బతికేది కదా, నువ్వు అదే డబుల్ బెడ్రూమ్లు లంగమాటలు చెప్పినావు కదా కేసీఆర్, కేటీఆర్ అన్ని లంగమాటలు చెప్పి ఉన్న ఇందిరమ్మ ఇళ్ళని కథం చేసేసి డబుల్ బెడ్రూమ్ లేదా ఒక్క ఇల్లు ఘోరం అసలు. నియోజకవర్గాన్ని 100 పడకలు లేచి ఆపింది. ఇప్పుడు నేను బిల్లులు తిరిగితే బిల్లులు దొరుకుతలేదు, కాంట్రాక్టర్ మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు, హాస్పిటల్ వదిలేసేసిండు, బస్ స్టాండ్ వదిలేసిండు, రోడ్లు వదిలేసిండు, మా పాత ఎమ్మెల్యే అన్ని సర్దుకున్నాడు, అన్ని ఇచ్చేసిరట పాత ఎమ్మెల్యేకు, అటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు హాస్పిటల్ లేదు పోని. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టించుంటే, చిన్న ఇల్లు ఉంటే ఆమె బతికేది కదా, గుడిసెలల్లా ఆ మట్లకి వెళ్ళి పాములు వస్తున్నాయి, పాములతో బతుకుతున్నారు. మరి ఎట్లా అంటే ఇదే పరిస్థితి. ఎట్లా ఏమి అభివృద్ధి, ఏం బంగారు తెలంగాణ, ఒక మంచి మార్కెటింగ్. సరే సార్, నియోజకవర్గ సమస్యల విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా, ఓకే మీకు ఎలా చేయాలి ఏందనేది ఒక ప్లానింగ్, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ దగ్గర ఉన్నప్పుడు దీన్ని ఈ 5 ఏళ్లలో ఎటువంటి కార్యాచరణ తీసుకొని ప్రజలకు మీరు అభివృద్ధి లేదా వాళ్ళ కనీస అవసరాలను? మొట్టమొదటి కార్యాచరణ ఏంటంటే, నేను నాకు 100% నేను అడుగుతున్నది ఇల్లు కావాలా. రైట్. నాకు నేను మన పొంగులేటి శ్రీనివాసరావు కూడా మన అసెంబ్లీలో కూడా అదే అడిగిన, అన్నా మాకు దండం పెడతా అన్న, చాలా పరిస్థితి ఘోరం ఉన్నది, నాకైతే నేను తిరగలేని ఊర్లలో తిరగలేని పరిస్థితి, ఎందుకంటే నేను తిరిగిన పాములు ఉన్నాయన్న పరిస్థితి, నాకు వేరే వాళ్ళ కంటే కొంత డెవలప్మెంట్ ఇంకా పర్సంటేజ్ పెంచాలి. పెంచుండ్రి మమ్మల్ని మొత్తం, మా ఎల్లారెడ్డి మొత్తం నూకేశారు. వాడు సిద్దిపేట డెవలప్ చేసుకుంటాడు, వాడు ఫిర్సిలే చేసుకుంటాడు, వాళ్ళకేమో వాళ్ళేమో రాజులు, మేమేమో బిచ్చగలం. ఇది పరిస్థితి. అరే ఇంత అన్యాయమా, కొడుకులు తీసి కొట్టురు కొడితే బండ కొడితే ఇప్పుడు కీసి కీసి మంటున్నారు, ఒకరు పోయి జైల్లో కూర్చున్నది ఆమె, ఈయన కూడా రేపు పోతాడు. ఇది పరిస్థితి, పేదోళ్ళ కలకల కలిగింది. ఇలా కేసీఆర్కు నిజంగా చెప్తాను, నాకు అదే అనిపించింది, అరే కొద్ది డిస్ట్రిబ్యూషన్ ఉండాలి ఈక్వల్లీ. వాడు సిద్దిపేట అయితే హరీష్ రావు అయితే మొత్తం ఇట్లా
డెవలప్ చేసుకుని కూర్చుని ప్రతి ఒక్కరికి ఇల్లు. మరి సిద్దిపేట నీకు సిరిసిల్ల అయితేనేమో తెలంగాణలో ఉంటాం మేము. నేను మొన్న అసెంబ్లీ మేము పాకిస్తాన్లో ఉన్నామని అడిగిన. నిజంగా పాకిస్తాన్లో ఉన్నాం, వెళ్ళాడు మాకు ఒక్క ఇల్లు ఎందుకు వెళ్ళేది. సో నేను మొన్న అదే అడిగిన. ఫస్ట్ మీరు అడిగిన దానికి ఆ సమాధానం ఏంటంటే ఎమ్మెల్యే గారు అసమర్థత అనుకోవచ్చు అందులో 100% అసమర్థత. ఇప్పుడు నేను మొన్న అదే అడిగిన, నాకు కావాల్సింది నాకు ఇల్లు నేను ఫస్ట్. నాకేం వద్దు, ఇక డెవలప్మెంట్ వద్దు, ఇక తర్వాత రోడ్లు వీళ్ళు తర్వాత నేను చూసుకుంటాను. ఫస్ట్ నాకు ఇల్లు కావాలి. ఇల్లులు అయిన తర్వాతనే నేను రేపు పొద్దున ఈ ఇప్పుడు ఏదైతే లబ్ధిదారులు అయితే ఉన్నదో అది 100% వస్తున్నాయి, పెన్షన్లు వస్తాయి, ఆ వీటికైతే నేను కోట్లాడి తీసుకుంటాను. ఇల్లుల మీద ఫోకస్ చేస్తున్నాను. రెండు, వ్యవసాయదారులు ఎక్కువ మా దగ్గర, పంటలు ఎక్కువ వస్తాయి. రోడ్ల మీద వడ్లు పోసేసుకొని పాపం వర్షం వస్తే ఆడ మన ఐలాపురాన్ని ఉంటారు లింగంపేట్ల, అది ఆయన చచ్చిపోయింది దాని మీద పడుకొని. ఎందుకంటే వర్షం పడితే మొలకలు వస్తున్నాయి, మొలకలు వస్తే మొత్తం పోతుంది. సో నేను మార్కెటింగ్ యాడ్స్ కట్టించేసి రేపు పొద్దున వర్షాలు వచ్చినా కానీ ధాన్యానికి ప్రొటెక్షన్ గురించి మార్కెటింగ్ యాడ్స్ అదొకటి. ఫస్ట్ రైతులు కాదు కాదు, రెండు పిల్లలు పని లేకుండా మస్తు మంది తిరుగుతున్నారు మా దగ్గర. ప్రతి ఊర్లో 20-30 మంది పొరాలు పని లేదు. సార్ మీరు గతంలో మదన్ మోహన్ యూత్ ఫోర్స్ అని పెట్టి దానివల్ల అనేకమైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు కదా, అది ఎంతవరకు వచ్చింది సార్? ఇచ్చినండి ఎంవైఎఫ్ మదన్ మోహన్ యూత్ ఫోర్స్ పెట్టి మొత్తం మా పిల్లగాళ్ళు మదన్ మోహన్ యూత్ ఫోర్స్ వాళ్ళైతే మొత్తం ప్రాణాలకు దిగించేసి మొత్తం కరోనాలో మొత్తం టోటల్ హెల్ప్ చేసినాము. మొత్తం ఆక్సిజన్ పెట్టినాము, మెడిసిన్స్ పెట్టినాము, అంబులెన్స్ పెట్టినాము. తర్వాత ఎంవైఎఫ్ కింద 3 జాబ్ మేళాలు కండక్ట్ చేసింది సార్. దాని ప్రధాన మదన్ మోహన్ యూత్ ఫోర్స్ ప్రధాన లక్ష్యం ఏంటి సార్? ప్రధానం అంటే ఒకప్పుడు చంద్రబోస్ ఉండే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు సుభాష్ చంద్రబోస్ ఆయన ఒక ఫోర్స్ తయారు చేసింది బోస్ ఫోర్స్ అని. ఆ ఆదర్శం కొద్దీ నేను కూడా మదన్ మోహన్ యూత్ ఫోర్స్ తయారు చేసిన. యూత్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వాళ్ళని, వాళ్ళు పెడుదారులు పట్టకుండా అని చెప్పి కరోనా టైంలో నాకు అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఎంవైఎఫ్ అని పెట్టి ప్రతి మండలంలో పిల్లలు పెట్టి ఇలా ప్రతి ఒక్కరికి పెద్ద ఫోన్లు ఉన్నాయి కదా, వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు పంపించేసి ఆక్సిజన్ డిస్ట్రిబ్యూట్ చేయించిన. ఎక్కడ కావాలంటే మొత్తం ఇంటికి డెలివరీగా. ఓకే సార్. ఇంటికి వాళ్ళు ఫోన్ చేసుడే హోమ్ డెలివరీ, 1 రూపీ తీసుకునేది లేదు. టీషర్ట్లు కొట్టిచ్చేసిన, మదన్ మూర్తి ఫోర్స్ వేసుకోవడం, బైకులు వేసుకోవడం, బాడీలు డెడ్ బాడీలు పడిపోతే కూడా 8 అంబులెన్సులు నా సొంత పైసలు పెట్టి 10-10 లక్షలు పెట్టి ఒకటే రోజు 8 అంబులెన్సులు కొన్నా కొత్త కొనేసేసి అంబులెన్సులు మొత్తం వదిలేసేసేసి తీసుకొచ్చుడు, డెడ్ బాడీస్ని తీసుకొచ్చుడు హాస్పిటల్కు. ఎందుకంటే గరీబులకు 20-30 వేల రూపాయలు అడుగుతుండే అప్పుడు పైసలు లేకుండా. ఆక్సిజన్ చిన్న సిలిండర్ వాళ్ళకు నువ్వు తీసుకుపోయి ఇంత బంగారం పెట్టినా, ఇంత వజ్రాలు పెట్టినా నీకు వజ్రాలు కావాలన్నా, నీకు ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ కావాలనే పరిస్థితి ఉండే ఆ రోజుల్లో. అట్లా మా వాళ్ళు పిల్లలు తీసుకుపోయి పెట్టారు ఆ ఎంవైఎఫ్. తర్వాత నేను ఇప్పుడు జాబ్ మేళాలు పెట్టిన 3 సుమారు 8,000 నుంచి 10,000 వరకు జాబులు ఇప్పించిన. అందరికి తెలుసు అది, ఇది నగ్న సత్యం. చాలా మందికి జాబులు వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో జాబ్ మేళాల పేర్ల మీద ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. జాబ్ మేళాలు పెట్టిస్తాను. దానికంటే ఎక్కువ నేను ఆలోచించేందుకు ఉపేందర్ అంటే ఒక ఇండస్ట్రీ, ఒక చిన్న చిన్న కంపెనీ మనం పట్టుకొస్తే లోకల్ డెవలప్మెంట్ అయితే లోకల్ కావాలనేది నాకు ఆలోచన. ఎందుకంటే రోడ్స్ ఒకటి డెవలప్, విదేశాల్లో బాగానే పరిచయాలు ఉంటాయి కదా సార్, మరి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీ నియోజకవర్గాన్ని రమ్మనడం లాంటివి. 100% ఇప్పుడు 4 o'clock మాకు టెక్నాలజీ వరల్డ్ వైడ్ మీటింగ్ ఉన్నది. దానికి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని AI కాన్ఫరెన్స్ అని పెడుతున్నాం 7 జూలై రోజు. ఓకే. హైదరాబాద్ హైటెక్ సిటీలో హైటెక్స్లో నోవోటెల్ దగ్గర హైటెక్స్లో ఉంది. మొత్తం ఆల్మోస్ట్ 64 కంట్రీస్ నుంచి వస్తున్నారు. దానికి ఇప్పుడు నన్ను వైస్ చైర్మన్ చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గ నిరుద్యోగ ప్రజలకు మంచి రాబోయే రోజుల్లో మంచి వార్త రాబోతుందా మీ ద్వారా? డెఫినెట్లీ సార్. మీరు ఎన్నికల ప్రచారంలో నేను ఒక విజువల్ చూసిన మీద ఒక 100 రూపాయల బాండ్ పేపర్ రాసి 1 రూపాయి కూడా అవినీతి చేయను, అండ్ మోర్ ఓవర్ నా ఎమ్మెల్యేగా ఒకవేళ నేను గెలిస్తే నాకు వచ్చే జీతం కూడా నేను 1 రూపాయి తీసుకున్నా అన్నారు. ఆ లెక్క నా ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, 4 రూపాయలే తీసుకున్నారా జీతం మీరు? అసలు జీతమే తీసుకోలేదు ఇంతవరకు. ఏమైతున్నాయి సార్ ఆ డబ్బులు ఎవరికి ఉపయోగపడుతుంది? ఆల్రెడీ నేను అక్కడ సర్వాపూర్ అని విలేజ్ ఉన్నది. ఓకే. మన గాంధర్ మండలంలో నాతో తిరిగిన వెంకటి గ్రామాధ్యక్షుడు చచ్చిపోయాడు. ఓకే. అప్పటికప్పుడు హార్ట్ అటాక్, మేము గెలిచిన తర్వాత చనిపోయాడు సార్. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ గుడిసెకు పోయి నేను 2.5 లక్షలు ఇచ్చేస్తాను, ఇల్లు కట్టుకోమని చెప్పినాను. ఇప్పుడు కోడ్ వచ్చింది అంతలోపట, నాకు సాలరీ కోడ్ వచ్చింది, అది రెడీ ఉన్నది క్యాష్. ఓకే. సో నేను ముట్టకుండా క్యాష్ తీసుకుపోయి ఇప్పుడు ఇవ్వలేను నేను కోడ్ టైంలో. సో ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ అయిపోగానే ఇల్లు కట్టించారు. అందరికీ మీ మీద ఒక అపోహ ఏందనంటే మదన్ మోహన్ గారు ఏదైతే ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి 5 ఏళ్ల తర్వాత కూడా ఇంతే ఆస్తులు ఉన్నాయని చూపించగలడా, లేదంటే ఇంకా రెట్టింపులో పెరిగే అవకాశాలు ఉన్నాయా, అంటే కబ్జాలు లాంటివి లేదంటే ఇంకా ఇన్కమింగ్ తన ఇన్కమింగ్ సోర్స్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు సార్? కబ్జాలు చేసుకునేంత దురదృష్టవంతం నేను లేను. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఇప్పుడు నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ
నేను పనిచేసే బిజినెస్లోనే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేసిన, ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ అవి ఇంకా పెరుగుతూ ఉన్నాయి, అవి ఇప్పుడు నా స్టాక్ పెరుగుతున్నది, దానిలో వచ్చే ఇన్కమే నాకు సరిపోతుంది, ఆ పైసలు తీసుకొచ్చి మామూలుగా పెడుతున్నాను, మామూలు అందరికి తెలుసు, కానీ నేను వెళ్ళి ఒక ల్యాండ్ కబ్జా చేసుకొని పైసలు సంపాదించుకునే దుస్థితి లేదు. ఆ విషయం నా నేను చేసినా కానీ నా ఫ్యామిలీ ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అట్లాంటి అయితే అదే విషయం నేను చేసుకోవాలనుకుంటే అసలు ఇంత తిరగాల్సిన అవసరం లేదు, ఇంత ఊళ్ళో తిరగాల్సిన అవసరం లేదు, ఇంత పబ్లిక్లో ఉండాల్సిన అవసరం లేదు, అదే పేరు నేను చేసుకుంది. ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఇది మన భూంపల్లిలో మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రాణజిత చేవల్లని ఆగిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆగిపోయిన కాలంలో మళ్ళీ ప్రారంభిస్తా అన్నారు. ఆ కార్యాచరణలు ఏమన్నా ఇంతవరకు వచ్చినాయి సార్? ఇప్పుడు అది 22 ప్యాకేజ్ కింద ఏమైందంటే ఇప్పుడు ఇరిగేషన్ వచ్చిన తర్వాత టోటల్ నేను మొన్న అసెంబ్లీలో అడిగిన ఒక తట్టడం మట్టి కూడా తీయలేదు కేసీఆర్. మా సురేందర్ ఒకటి మాట్లాడలేదు అని చెప్పి నేను మాట్లాడినా, అయితే నేను ఆదాయిస్తే రైతులకు వస్తుంది. నేను మొన్న నిన్ననే రాత్రి కూడా ఉత్తమ్ కుమార్ దగ్గర పోయిన ఇరిగేషన్, నేనేం చెప్పానంటే మా దగ్గర పోచారం డ్యామ్ ఉంటుంది 1924 ఇయర్స్ది, నిజాం కట్టించాడు, దానిలో అట్లీస్ట్ సార్ పైసలు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర లేకున్నా నాకు సిల్ట్ అన్నది ఇవ్వండి సార్, మొత్తం మట్టి తీసేస్తే నాకు ఇంకొక 1,000 ఎకరాలకు 2,000 ఎకరాలకు ఎక్కువ నీళ్లు పారిస్తాను, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, నాకు అదన్నది ఇవ్వండి సార్ అని చెప్తే ఇమీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీకి సార్ ఫోన్ చేసిండు. సో నేను ఏం చేస్తున్నాను ఉపేందర్, ఎంతసేపు రైతులకు, ఎందుకంటే 95% మంది రైతుల దగ్గర, నేను చేయాల్సింది రైతులకే చేయాలి. ఇప్పుడు ఏం నీళ్ళు ఇచ్చినా రైతులు బాగుపడతారు, రెండే విధాలు, రైతులకు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి, తర్వాత పండిన పంటను కాపాడుకోవాలి, ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్ళు కావాలి. ఇంతకంటే నేను తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడతాను. అది ఇది ఎమర్జెన్సీ బేసిక్ నీడ్స్, ఇది నాకు ఇదే కావాలి. ఇప్పుడు మీరు రైతుకు నీళ్ళు ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మన నిజాం సాగర్ డ్యామ్ ఏది జుక్కల మీద బాన్స్వాడ వాళ్ళు వాడుకుంటున్నారు కదా సార్, మరి అది కూడా మేము ఎల్లారెడ్డికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఇప్పుడు ఇమీడియట్ గా అయితే నాకు కావాల్సింది ఏంది, ఇప్పుడు పోచారంలో నేను మట్టి తీపిస్తే సిల్ట్ తీపిస్తే నాకు 1,000 ఎకరాలకు నాకు నీళ్ళు పెరుగుతాయి కదా. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలం వస్తే 1920 అంటే 100 సంవత్సరాల కింద కట్టింది, ఇంతవరకు ఎప్పుడు దాన్ని ముట్టుకోలే, ఎత్తు ఒకటి పెంచాలా, రెండు సిల్ట్ తీయాలి, రెండు విధాలుగా నీళ్ళు స్టోర్ చేసుకుంటే సిల్ట్ ఫస్ట్ అయితే ఎత్తు పెంచుడు తర్వాత చూసుకోవచ్చు, ఫస్ట్ అయితే అలా మట్టి మొత్తం తీసేసినాం అనుకో, క్లీన్ చేసేస్తే నీకు మళ్ళీ 3,000-4,000 ఎకరాలకు మనకు నీళ్ళు ఇచ్చినట్టు అవుతుంది కదా. నీ 1,000 ఎకరాలు వేస్తావు నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంజనీర్ కాదు, కానీ బట్ కామన్ మ్యాన్ గా కామన్ అంటే మీరు ఏం చెప్తున్నారు అంటే ప్రభుత్వ పథకాలు ఆబ్వియస్ గా ఎవరు పార్టీ ఏది ఉన్నా కూడా రావాల్సిన వస్తున్నాయి, కానీ మీరు ఫోకస్ చేసేది ఇప్పుడున్న పరిస్థితులు అయితే అభివృద్ధి మీద. ఇప్పుడు నేను పోచారంను టూరిజం చేస్తా అని ప్రామిస్ చేసిన, నేను ఆల్రెడీ రెండు అమెరికన్ కంపెనీస్ మాట్లాడినా, ఇలా మీకు వీడియో ద్వారా చెప్తున్నా, రెండు అమెరికన్ బయటకు రాలే, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా, రెండు అమెరికన్ కంపెనీస్ మాట్లాడినా, దాని మధ్యన దాన్ని ఆల్రెడీ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావుతో 3 సార్లు ఫోన్లో మాట్లాడినా, మా జగదీష్ పటేల్ కలెక్టర్తో మాట్లాడిన ఫోన్లో చెప్పిన, ఆ కంపెనీ వాళ్ళతో కూర్చున్నామన్నా, వాళ్ళతో డిన్నర్ చేసిన, వాళ్ళని సంధాయించిన, మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మా పోచారం మొత్తం మీకు ఇచ్చేస్తాం, కలెక్టర్తో మాట్లాడినా, గవర్నమెంట్ నుంచి నేను మినిస్టర్ గారితో మాట్లాడినా, మినిస్టర్ గారు కూడా విల్లింగ్ ఉన్నాడు, ఇమీడియట్గా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఫస్ట్ పోచారం ప్రాజెక్టు టూరిజంగా స్టార్ట్ చేస్తాం. ఈ 5 ఏళ్లలో టెక్నాలజీ పరంగా ఇంత అనర్గళంగా మాట్లాడే వ్యక్తి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అంతో ఇంతో అభివృద్ధి అనేది పరిచయం చేపిస్తామనే బలంగా అయితే మాట్లాడుతున్నారు, అంతేనా? ఇప్పుడు ఫస్ట్ అయితే పోచారం టూరిజం చేసిన అంటే ఆటోమేటిక్గా మనం వస్తారు, సెయిలింగ్ బోర్డు తయారు చేసేసి మధ్యన రెస్టారెంట్లు రిసార్ట్ తయారు చేద్దామని చూస్తున్నా, తర్వాత వాళ్ళని అడిగిన ఇన్వెస్ట్ చేయమని వాళ్ళు పర్సనల్ ఇన్వెస్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. సార్ మీరు ఎమ్మెల్యేగా మొదటిసారి కదా గెలిచింది, గెలిచిన మొదటిసారే ఎక్కడ సామాజిక మాధ్యమాలు ఆర్టీవీ ఈటీవీ అని కాకుండా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో ఐటీ మంత్రి రాబోతుంది, మదన్మోహన్ గారికి ఐటీ మంత్రి ఇస్తే బాగుంటుంది అనే ఒక కొంతమంది పబ్లిక్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే ఐటీ పరంగా ఇంత ఎందుకు ఆయన బాగా ఆకర్షింపజేసిందంటే, అంటే ఇప్పుడు మాకు 64 మంది, మేము గెలిచినప్పుడు 64 మంది ఎమ్మెల్యేస్, 64 మందిలో సిపిఐ నుంచి ఒకటి అనుకుంటా, సిపిఐ నుంచి 65 అనుకోండి, 64 కాంగ్రెస్ ఒకటి, 65 65తో మేము ఫామ్ చేసినాం గవర్నమెంట్, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ 65 ఇంక్లూడింగ్ సిపిఐ ఒక 65 తీసుకోండి, 65 ఎమ్మెల్యేలలో నా అంత టెక్నాలజీ వచ్చిన వాళ్ళు, నేను లిటరల్గా కీబోర్డ్ 24 సంవత్సరాల కిందట కీబోర్డ్ నుంచి స్టార్ట్ చేసిన ప్రోగ్రామర్, 25 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన, 25 ఇంక ఎక్కువ అయిపోయింది, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిపోయింది. నేను స్టార్ట్ చేసిన, నేను ప్రోడక్ట్ బిల్డ్ చేసిన, సో సాఫ్ట్వేర్ మొత్తం డిజైన్ చేసిన, ఆర్కిటెక్చర్ చేసిన, ఒక్క ఎమ్మెల్యే చూపియండి మొత్తం నా అంత టెక్నాలజీగా ఉన్నది. ఈవెన్ కేటీఆర్ కూడా నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగింది, తొలి వెలుగులు అడిగితే
నేను గెలిచిన తర్వాత అడిగితే మరి కేటీఆర్ చేసిన కేటీఆర్ సేల్స్ మ్యాన్ బై, ఆయన ఒక సేల్స్ మ్యాన్ గా చేసిండు తప్ప సాఫ్ట్వేర్ గురించి ఆయనకు తెలియదు. సాఫ్ట్వేర్ గురించి నాకు తెలిసింది, నాకు తెలిసినంత సాఫ్ట్వేర్ తెలియదు. నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఉద్యోగం చేసుకుంటాడు. నేను సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసి 99లో స్టార్ట్ చేసిన, 99లో కేటీఆర్ ఉద్యోగం చేసుకుంటు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే ఆయన వేరే కంపెనీలో ఎంప్లాయ్గా చేస్తున్నాడు. నేను అప్పటికే ఆల్రెడీ ఫౌండర్ సాఫ్ట్వేర్, నేను ఫౌండర్. సో సాఫ్ట్వేర్ చేసిన ఆయన ఒక సేల్స్ మ్యాన్, కేటీఆర్ సేల్స్ మ్యాన్. నేను సాఫ్ట్వేర్ చేసిన కనుక డెఫినెట్ గా నేను ఎలిజిబుల్ అని అన్నాను. నన్ను అడిగి నన్ను ఇంటర్వ్యూలో అడిగిండ్రు, మీరు ఎందుకు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగిండ్రు. ఉన్నారా సార్ ఒకవేళ ఐటీ కాకుండా ఇప్పుడు శ్రీధర్ బాబు గారి ప్లేస్ లో నెక్స్ట్ ఇంకో 2 ఏళ్ల తర్వాత అన్న, లేదంటే ఆ అవకాశం ఆ పరిస్థితులు వస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను రెడీ ఉన్నాను. నేను హైకమాండ్ ఇప్పుడు శ్రీధర్ బాబు అన్న కూడా నాకు కొంచెం చిన్న పనుల పేపుతున్నాడు, నేను పని చేస్తున్నాను. ఇప్పుడు అంటే మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే మీకు టెక్నాలజీ సమర్థం ఉందా, మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు అంటే ఈ రీజన్స్ వల్ల. ఎందుకంటే టెక్నాలజీ నాకు కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అపారమైన అనుభవం కలిగిన మిమ్మల్ని కాదని చెప్పి సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్ గారే ఎక్కువ ఎలివేట్ అవుతుంటారు కదా సార్ ఐటీ ఇండస్ట్రీకి వచ్చేంత వరకు, ఎందుకంటారు అట్లా? అంటే ఆయన చేతిలో కేటీఆర్ ఇండస్ట్రీ ఉండే, మళ్ళీ వాళ్ళ అయ్యా సీఎం ఉండే, అధికారం ఉండే, ఆయన పొద్దున్న లేచి ట్విట్టర్ మాట్లాడి ఇప్పుడు ఎందుకు అయితే ఇప్పుడు ఇప్పుడు నిజంగా అంత టెక్నాలజీ ఉన్నాడు. మన టెక్నాలజీ ఒక మాట మాట్లాడతలేడు కదా. ఇప్పుడు మీరు చూస్తారు కదా ఏమైనా మాట్లాడుతుండే, ఇప్పుడు మాట్లాడతలేడు. అది ఎంతసేపు వాళ్ళ ఫాదర్ అధికారాన్ని ముందు పెట్టుకుని పనిచేసింది తప్ప మీకు ఇవాళ ఎందుకు మాట్లాడితే మీరు ఏం మాట్లాడండి? ఏదైనా కంపెనీ తీసుకొచ్చిండ ఇప్పుడు ఇవాళ. ఓకే, పోనీ ఆయన గవర్నమెంట్ ఉన్నా నేను అధ్యక్షుని అధ్యక్షునాడు. నువ్వు వితౌట్ గవర్నమెంట్ ఉండి ఒక కంపెనీ తీసుకొచ్చినప్పుడు నీ కెపాసిటీ బయటపడుతుంది. కాంగ్రెస్ హయాంలో ఐటీ ఇండస్ట్రీస్లలో జరిగే నిర్ణయాలలో మీ పాత్ర ఉండబోతుందా అంటే 100%. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఏ దీనికి నేను 100%. ఓకే, మినిస్టర్ గారు కూడా డెఫినెట్గా నేను ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను కనుక డెఫినెట్గా ఇవాళ మంచి జరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి జరిగితే మాకే ఎమ్మెల్యేస్కి కదా. గవర్నమెంట్ పనిచేస్తే పేదవాడికి టెక్నాలజీ, ఇవాళ టెక్నాలజీ అనేది పేదవాడికి యూజ్ అయినప్పుడే టెక్నాలజీ. సరే, ఐటీ మంత్రిగానే కాకుండా ఇంకా మంత్రులుగా భర్తీ చేయాల్సిన పదవులు చాలా ఉన్నాయి కాబట్టి మదన్ మోహన్ గారిని ఎల్లారెడ్డి ప్రజలు కేవలం ఒక ఎమ్మెల్యేగానే చూడబోతున్నారా, రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా చూడబోతున్నారా? మా వాళ్ళకైతే నేను మంత్రి కావాలని బాగా కోరుకున్నది సార్. మీరు మంత్రి కావాలని అంటారు, వ్యక్తిగత మీకు లేదా సార్? ఇస్తే నేను రెడీ ఉన్నా పనిచేయడానికి. ఇప్పుడు నా అది బాధ్యతలు ఎక్కువ వస్తుంది, ఎక్కువ మందికి సేవ చేయాలని 100%. దానికంటే ఎక్కువ సెల్ఫిష్, నా కాన్షియన్స్ బాగుపడుతుంది కదా. అవును, ఏ నాయకుడు అయినా కూడా వాళ్ళ నియోజకవర్గాన్ని 100%. నేను ఐఎమ్ వెరీ సెల్ఫిష్, ఓకే, స్వార్థపరుణ్ణి. ఎందుకంటే అభివృద్ధి విషయంలో నా కాన్షియన్స్ బాగుపడుతుంది. రేపు 10 మంది గరీబులకు ఇల్లు కట్టిస్తా, 10 గంటల మినిస్టర్ అయితే రేపు పొద్దున కానీ రేపు మంచి పొజిషన్లో ఏమైనా ఉంటే హైకమాండ్ నేను ఏం కాకుండా ఎమ్మెల్యేగా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. మీరు అబ్జర్వ్, మీరు సిగ్నేచర్ వెళ్ళి మీరు ఇప్పుడు వెళ్ళి మాట్లాడండి, మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎన్నిసార్లు వస్తున్నాడు, మరి బోరింగ్ లేపించండి, ఆ వాటర్ ప్రాబ్లం మీరు తెలుసుకోండి, మీకు ఇంటర్వ్యూ తెలిసిపోతుంది సార్. కాంగ్రెస్ అంటేనే ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం తర్వాత 100 రోజులు 6 గ్యారెంటీలు ఎక్కడ దాకా వచ్చినాయి? 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు విషయం అంటే 100 రోజుల 6 గ్యారెంటీలు వచ్చినాయి. ఇప్పుడు మీకు మీకు మీరు ఆల్రెడీ కోడ్ వచ్చేసింది, ఆల్రెడీ పవర్ మనం ఆల్రెడీ 0-0 బిల్లు మన సైన్ చేయడానికి అథారిటీస్ ఉండవు అయిపోయింది, షురూ అయిపోయింది. తర్వాత ఫ్రీ బస్సు స్టార్ట్ అయింది, సిలిండర్ అని చెప్పి 500 రూపీస్ అది ఆల్రెడీ స్టార్ట్ చేసినాము, రైట్. మీకు రైతు బంధు ఆల్రెడీ 5 ఎకరాలకు ఆల్రెడీ పడుతున్నది సార్, మీ నియోజకవర్గాల్లో పడ్డాయి, చాలా మంది పడ్డాయి. అగ్రికల్చర్ మినిస్టర్ కూడా మన స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఈ మంత్ ఎండ్ వరకు కంప్లీట్ చేసేస్తామని, ఈ నెల ఆఖరి వరకల్లా ప్రతి రైతుకు రైతు బంధు పడతాయని చెప్పేసిండు కదా. ఈ పడుతున్నది, రైతు బంధు పడుతున్నది. మీరు 6-5 ఏళ్ళ రుణమాఫీ ఇవ్వలేదు కేసీఆర్, 10 ఏళ్ళ రుణమాఫీ చేయలేదు, చేసిండు 25,000 చేసిండు. మరి 90 డేస్ అయింది, 100 డేస్ అయింది, 100 డేస్లో ఇప్పుడు 1 మంత్ 15 డేస్ నుంచి కోడే ఉంది కదా. 100% కాంగ్రెస్ పార్టీ డెలివరీ చేస్తుంది, డెలివరీ అవుతుంది కూడా. సో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు పరేషాన్ అవుతున్నారు సార్. అసెంబ్లీ ఎన్నికలని పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని కాదని చెప్పి కాంగ్రెస్ ఓటేయాలి రాష్ట్ర ప్రజలు లేదా ఇతర రాష్ట్ర ప్రజలు అని అంటే ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు మా దగ్గర జవహర్లాల్ పార్లమెంట్ ఉంది, నేను అంతకుముందు పోటీ చేసి నా మీద పడులు 3,000తో గెలిచాను. అవును, అంతకుముందు గెలిచిండు, 10 సంవత్సరాల నుంచి పోటీ చేసిండు. 10 సంవత్సరాల నుంచి ఇవాళ ఏమంటుండు, మొత్తం కారు స్పీడ్గా పోయినప్పుడు ఎక్కిండు, దానిలో కారు యాక్సిడెంట్ కానీ దుంకిండు, బాయ్ బాయ్ అని చెప్పేసిండు, వచ్చి పువ్వు మీద కూస్తున్నాడు, కమలం మీద పువ్వు మీద కూస్తున్నాడు. అంటే 10 సంవత్సరాలు నువ్వు
సార్, ఇది కూర్చున్నాడంటే నాకు ఈ ప్రశ్న అడగాలనిపించింది. ఎట్లా చూస్తారు సార్ మీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు 10 ఏళ్ళుగా అధికారం అనుభవించి అధికారం వెళ్ళిన 10 రోజులు కూడా కాకముందే ఇతర పార్టీలోకి వెళ్ళి బీజేపీలో వెళ్ళి ఇప్పుడున్న అభ్యర్థి మళ్ళీ వేరే పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, మీ నియోజకవర్గ ప్రజలు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలంటే? మా నియోజకవర్గం మొన్ననే మా కార్యకర్తల మీటింగ్ పెడితే 5-6 వేల మంది వచ్చారు, ఒట్టిగా జస్ట్ ఫోన్ చేస్తే వచ్చారు. వాళ్ళు కింద కత్రియమన్నా, ఓకే, కింద బీపాటి వెళ్ళి కింద కత్రిచ్చేసారు, తరిమి కొట్టూరు మీ గ్రామాలకు వస్తే నువ్వు ఎవరి గురించి వస్తున్నావు భయ్, ఎందుకు వస్తున్నావు భయ్, మా ఊరికి ఓ గూడి కట్టించినావా, ఓ బడి కట్టించినావా, రోడ్ వేసినావా? పదేళ్ళుగా వారు ఎంపీగా ఉన్న సందర్భాల్లో మా గ్రామ యూత్ ను అడుగుమని చెప్తున్నా, గ్రామ యూత్ ను మీరు అడగండి, ఓ గుడి కట్టించినావా నువ్వు, ఓ బడి కట్టించినావా? ఛాలెంజింగ్ గా చేస్తున్నారంటే ఏదో కావాలని అతన్ని విమర్శిస్తున్నారు తప్ప వాస్తవాలు లేవన్నట్టు నాకు అనిపిస్తుంది. వారు నిజంగా ఏం అభివృద్ధి చేయండి, మళ్ళీ ఓట్లు అడగడానికి రారు కదా. ఇప్పుడు నేను గ్రామాల్లో మా ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే, మీరు క్వశ్చన్ చేయండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయాలంటే మీరు ప్రశ్నించుర్రి, నీకు ఎందుకు ఓటేయాలా బీబీ పాటిల్? నువ్వు ఒక ఒక రైతు ఒక బోర్ వేయించినావు, నేను ఎమ్మెల్యే అయ్యి 4 నెలలు అయింది, నీళ్లతో చచ్చిపోతున్నారు, 250 బోర్లు ఎంపీకి ఉన్నావు కదా, ఎంపీ ఫండ్స్ ఉన్నాయి, 50 కోట్లు నువ్వు వాపస్ పంపించినావు కదా, మరి ఒక్క రోజున నేను ఎమ్మెల్యేకి నాకు ఫోన్ చేసినావా, ఎల్ఆర్ఎడి ఎమ్మెల్యేకు నీళ్లు లేవని చెప్పి నేను బోర్లు వేయించున్నాను తెలుసు. అదే కాదు మదన్ భాయ్, నాకు కూడా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, నేను కూడా నాది కూడా ఎంపీ, నేను కూడా సేమ్ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు కూడా నాకు ఓట్లు వేస్తే ఇవాళ ఎంపీ అయినా కదా నువ్వు, మరి నాకు ఎందుకు ఇంతవరకు ఒక్కసారి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నాకు అభివృద్ధి విషయంలో? పోనీ నేను అంతకుముందు అయితే ఎమ్మెల్యేని కాదు, నేను ఎమ్మెల్యే 4 ఏళ్ళు అవుతుంది, నీకు వాట్సాప్లో వస్తున్నాయి, న్యూస్లు వస్తున్నాయి, నేను వాటర్ ప్రాబ్లం ఉందని తెలుసు, చీరలకి నీళ్ళు పట్టుకుపోతున్నామా, నేను ఏం బీకినావు అని అడుగుతున్నా, నువ్వేం చేసినావు? నువ్వు ఒక ఎంపీగా ఉండి మరి ఈ 4 నెలలు అయితే నువ్వే ఎంపీ కదా, మొన్న అయితే నేను గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యేను. సార్, మీరు మాట్లాడే భాషలోనే మాట్లాడదాం సార్, మరి 10 ఏళ్ళుగా ఆయన ఏం బిగిరని 10 ఏళ్ళుగా మా ఎంపీని చేసారు, ఇప్పుడు ఎందుకు చేయొద్దు అంటే? ఎందుకు చేయొద్దు అని అంటే పబ్లిక్ ని అడుగుతున్నా కదా, మీరే ఆలోచించారు. యువకుల్ని నేను అడుగుతున్నా, యువకుల్ని నేను అడుగుతున్నా, మీకు ఒక ఉద్యోగం ఇప్పించండి, ఒక రైతు మాట్లాడితే ఏమంటున్నా అంటే, నేను జైరాబాద్ ఎంపీగా గెలిచినప్పటి నుండి నా పార్లమెంట్ సెగ్మెంట్లు అన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన అని మాట్లాడుతున్నా. బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే నీళ్ళే లేవు, నీళ్ళే దిక్కు లేవు కదా, పాఠశాలలు లేవు, గర్ల్స్ చిన్న ఆడపిల్లలు నీళ్లు తాగి తాగుతలేరు, ఎందుకంటే బాత్రూమ్ లేవు, బాత్రూమ్ పోలేక ఆడపిల్లలు బాత్రూమ్ పోలేక నీళ్లు తాగుతలేరు, కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. ఈయన బుద్ధి ఉన్నది ఆయనకి ఏమన్నా? ఎంపీ ఫండ్స్ నుంచి 1 రూపాయి ఇచ్చింది, 50 కోట్లు వచ్చినాయి కదా, ఎవ్రీ ఇయర్ 25 క్రోడ్స్ వస్తాయి, ఒక టర్మ్ 50 క్రోడ్స్ అయినా 10 సంవత్సరాలు చేసింది కదా, 10 సంవత్సరాలు 10 ఊర్లు తిరిగినావని అడుగుతున్నా, 10 గ్రామాలకు నీటి సమస్య తెలిసినావా, 10 పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినా, 10 గోళీలు ఇచ్చినా, 10 మంది రైతులను ఆదుకున్నావా, నువ్వు ఏం చేసినావు, ఎందుకు నీకు ఓటేయాలా? ఎందుకంటే నువ్వు 1000 కోట్లు ఆడినావు, పోయి ఇలా బాంబేలు ఉంటావు, మళ్ళా పోతే బాంబేలు ఉంటావు, అరే సూటిగా నువ్వు పార్లమెంట్ లో మాట్లాడు తెలుసా, పాఠం చదివినట్టు చదువుతాడు, ఇలా చేసి పార్లమెంట్ లో ఇంతవరకు నువ్వు ఎల్ఆర్రెడ్డి ఇళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎల్ఆర్రెడ్డి కాన్షియస్ లో ఇల్లు లేవని తెలుసు, ఒక్కరోజన పార్లమెంట్ గా ప్రధానమంత్రి ఆవోజన కార్యక్రమ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, చాలా ఫండ్స్ ఉన్నాయి కదా, మరి నీ తెలుగుతో ఒకరోజు ఫండ్స్ పట్టుకొచ్చినావా? రైట్, పోనీ స్టేట్ గవర్నమెంట్ చేయలేదు నువ్వు అంటున్నావు, పోనీ ఆ సురేందర్ అప్పుడు చేయలేదు, మరి నువ్వేం వినవు, నువ్వెందుకు చేయలేదు, ఇప్పుడు నీకు ఎందుకు ఓటేయాలా? నా బాధ ఏమవుతుందంటే, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 3 నెలలు నిద్రపోకుండా నేను పనిచేసి నీళ్లు లేకుండా వేస్తే, మరి నువ్వు నేను ఎమ్మెల్యేగా ఎంత పని చేస్తున్నాను, నేను ఎట్లా నాకు ఎట్లా ఓటేసి గెలిపించారో, నీకు కూడా ఎంపీగా నీకు వాళ్ళు ఓటేసి గెలిపించారు కదా, వాళ్ళ ఓటుతోనే నువ్వు గెలిచినావు, ఇలా ఎంపీ అయినావు కదా, ఇలా నువ్వు ఢిల్లీలో ఉంటున్నావు, 1000 కోట్లు సంపాదించుకుంటున్నావు, గడిగడిగా తిరుగుతున్నావు, ఆస్తులు సంపాదించుకున్నావు కదా, నీ అఫిడవిట్లో అప్పుడు అంత ఆస్తులు ఎంత ఉందో, ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయి, 2014 ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయని నేను అడుగుతున్నా, మరి వాళ్ళు చేసినప్పుడు నీకు బాధ్యత లేదా? మరి ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ రాగానే మొన్నటిదాకా కారు మీద దుంకినావు, కారు స్పీడ్ పోయినప్పుడు ఎక్కినావు, ఏమేమి పిచ్చోళ్ళమని అడుగుతున్నా, అంటే ఓట్లాడడానికి రావద్దనే మీరు డిమాండ్ చేస్తున్నారా? అసలు రాని బహిష్కరించమని చెప్తున్నా, గ్రామాల్లో తెలివి ఉన్న వాళ్ళు అయితే మా యువకులకు నేను ఒకటే అడుగుతున్నా, యువకులారా మీరు ఈ బీజేపీ లేదు, గీజేపీ లేదు, ఏం లేదు, ఈ బీబీ పాటలు మిమ్మల్ని మోసం చేస్తానికి బీజేపీ ఏం బీజేపీ మీరు మీ బీజేపీ ఐడియాలజీ ధర్మ సంస్థ పార్టీ అని చెప్తున్నావు కదా, మరి నువ్వు టికెట్ ఎందుకు అమ్ముకున్నావు? నీ కార్యకర్తలు బీజేపీలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు, బీజేపీలో ఎన్ని రోజుల నుంచి పనిచేసిన ఎల్ఆర్ నియోజకవర్గంలో జైరాబాద్ పార్లమెంట్లో పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు కదా, బీజేపీ ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ కలిసి 10 సంవత్సరాలు ఎంపీగా టీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు మీద గెలిచిన అని పైసలు మూట అప్పయ్యి మూట ఇచ్చి ఎల్ఆర్ కండువా అప్పుడే బీఫామ్, మరి ఏం బీజేపీ, ఇంకెందుకు బీజేపీ? మీరు ఉండేది నేను ఇక్కడ లోకల్ ఎల్ఆర్ఎడిలో ఉండేది, నేను సావైనా రేవైనా పొద్దున వేసినా ఇంట్లో ఇంటి ముందు మోరు మోరు మోరికి వచ్చినా కానీ నల్ల రాకున్నా కానీ నా దగ్గరికి వస్తారు, నేను సమాధానం చెప్తున్నా, ఇలా మీరు బీవపాటలు కొట్టేస్తారు,
రేపు పొద్దున వస్తుంటాడు. అంటే మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే కాకుండా రెండు సార్లు ఎంపీగా పోటీ చేసారు కాబట్టి పార్లమెంట్ అన్ని సెగ్మెంట్లలో మినిమం అవగాహన అయితే మీకు ఉండే ఉంటుంది అని. నేను సైకిల్ యాత్ర చేసిన 840 గ్రామాలు తిరిగినా, 160 తాండాలు తిరిగినా, ప్రజల్లో తిరిగినా, ఎంపీ దగ్గరకు దాదాపు నన్ను మోసం చేశారు. మా వాళ్ళు అప్పుడు మోసం చేసేప్పటికీ నన్ను ఎంపీగా గెలవలేకపోయింది తప్ప 3 వెళ్తున్నాయి. బీబీ పాటలు అనేది అసలు రాడు, కన్నెత్తి మాట్లాడాడు, పబ్లిక్ని చూడడు, పోతాడు, ఉంటాడు, 1,000 కోట్లు వాళ్ళ తమ్ముడు ఆయన కొడుకులు సంపాదించుకుంటారు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సగరంగా అర్థమైంది, కవిత జైలుకు పోయింది, టెన్షన్ వచ్చింది సార్కు, అమ్మరాబా ఇదేదో గడబడున్నదరాబా అని చెప్పి ఇలా చూడు. మీరు బీజేపీలో జంప్ అయిన వాళ్ళకు ఎవడన్నా జైలుకు పోయిండా? బీజేపీలకు పోయినా లీడర్ ఎవడన్నా జైలుకు పోయిండా నేను అడుగుతున్నా. ప్రొటెక్షన్ కథం, నువ్వు బీజేపీలో పోయినా అంటే మాఫ్, మొత్తం టోటల్ మాఫ్ నీకు. మీకు 7.5 దొరికింది మాకు బీబీ పాటలు, అది 7.5 కేసీఆర్ ఉండి దించిన 7.5 పోయింది. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, మా వాళ్ళకి మొన్న అడిగిన, అరే గడ్డి తీసుకొచ్చి గాడిద గడ్డి వేసి పాలు పెడితే వెళ్తాయా, ఆవుకు పాలు పెడితే వస్తాయా, ఆవు గడ్డి వేసి ఆవుకు పెడితే వస్తాయి, నువ్వు బీబీ పాటలు కొట్టేసి నువ్వు డెవలప్మెంట్ కంటే అవుతుందా, బీబీ పాటలు కొట్టేసి డెవలప్మెంట్ అవుతుందా అంటున్నా. ఏదేమైనా ఈసారి మళ్ళీ బీబీ పాటలు గారు నేను చెప్పిన బీబీ పాటలు కాదు, ఆయన పేరు బిజినెస్ పాటిల్. నేను వ్యక్తిగతంగా నేను రాజకీయాల గురించి బిజినెస్ ఎప్పుడు సంపాదించుకు, రాజకీయాల్లో తెలుసు 200 నుంచి 300 కోట్లు ఎప్పుడు తిరిగినప్పని. కరోనా టైంలో ఇన్ని అంబులెన్స్లు పెట్టినా, ఆక్సిజన్లు పెట్టినా, వాటర్ పెట్టినా, మెడిసిన్స్ ఇచ్చినా, డెడ్ బాడీస్ శవాలను తీసుకుపోయినా, నేను తిరిగినా, నేను స్ప్రే చేసిన, 1,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించిన, నేనన్నీ నా సొంత పైసలు పెట్టి చేసిన. నువ్వు కరోనా టైంలో ఒక్క రోజు అటు తొంగి చూడలేదు, సినిమాలు చూసుకుంటా ఇంట్లో బజ్జీలు తిని కూడా కూర్చున్నాను. మీ బిజినెస్ పాటలు ఎందుకో, మీరు బీ పాటలు అంటలేనండి, బిజినెస్ పాటలు అయినా, ఓన్లీ బిజినెస్. ఎందుకు ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్ మీరు? మరి రాజకీయం, రాజకీయాన్ని బిజినెస్ చేస్తున్నాడు. మహేష్ బాబు సినిమా ఉన్నది కదా, బిజినెస్, బిజినెస్ మ్యాన్. మావాడు కూడా బిజినెస్ మ్యాన్, బిజినెస్ పాటిల్, బాయ్ బాయ్ పాటిల్, గుడ్ బాయ్ పాటిల్. ఎందుకు సార్ మీరు ఏ ఎమ్మెల్యే ఎంపీ గురించి మాట్లాడినా ఎప్పుడు ఏం రియాక్ట్ కాంది, బీబీ పాటిల్ పేరు చెప్పగానే పూనక వచ్చిన లాగా? అరే కడుపు మండుతున్నాను నాకు, ఎంత అన్యాయం అంటే, ఎంత దరిద్రం అంటే, 7.5 చూసుకున్నాడు, తెలుగు సరిగ్గా మాట్లాడరాదు, ఒక ముఖంలో మాట్లాడరాదు, ఒక గలవాడు, ఒక చేయడు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ చూసుకున్నాడు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అవ్వాలా, వాళ్ళు తెలంగాణ 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 అని పబ్లిక్ తో ఓడిపించుకున్నాడు. మళ్ళీ బీబీ పాటిల్కే ఓట్లేయాలని పడ్డది, యాక్సిడెంట్ కింద పడ్డది, షెడ్ పోయింది అది కారు, ఆ కార్ లో దిగిండు, ఇక్కడ చూసుకున్నాడు. మళ్ళీ 6 నెలల్లో గవర్నమెంట్ మాదే వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా, మరి ఆ లెక్కన మళ్ళీ గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది కదా? గవర్నమెంట్ మన ఎక్కడ వస్తుంది, గవర్నమెంట్ ఉన్నది మొత్తం ఆ ఇద్దరు బాబా బామ్మడి బామ్మడి హరీష్ రావు కూడా వెళ్ళిపోతాడు ఆ బీజేపీలకు, ఇక ఒకటి మిగులుతాడు, చెల్లె జైల్లోనే ఉండే ఇంకెక్కడిక. ఓకే సార్, మీరు లోకల్ ఎమ్మెల్యేగా మళ్ళీ బీబీ పాటిల్ గారికి ఓటేయాలని చెప్పే కొంతమంది కార్యకర్తలకు ఒక మాట చెప్పాలి మదన్ మోహన్ రావు గారు అంటే ఏం చెప్తారు మీరు? నేను చెప్తున్నా మీకు, మనని పాగలగాలని పిచ్చోళ్ళని చేస్తుండే బీబీ పాటలు, సొంత పైసలు సంపాదించుకుని ఆస్తులు కూడా పెట్టుకోవడానికి బాంబేలు ఉండడం తప్ప ఇంకేం లేదు. మీరు రేపు పొద్దున ఉండేది నేను, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు, 5 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీకి ఇవాళ నాకు కావాల్సింది ఎల్లారెడ్డికి అభివృద్ధి. అభివృద్ధి అంటే నీళ్లు, ఇల్లు, తిండి, ఈ మూడే అభివృద్ధి అంటే నేను ఇక నేను కోరుకునేది. మనకు రేపు పొద్దున పైన కింద ఒకటే ఉంటే కరెక్ట్ ఫండ్స్ వస్తే, రేపు పొద్దున ఎంపీ కాంగ్రెస్ ఎంపీ నేను కాంగ్రెస్ నుంచి గెలిచిన, చేతి గుర్తు నుంచి గెలిచిన కనుక మళ్ళీ తీసుకుపోయిన చేతిలో పెడితే మొత్తం నాశనం అయిపోతాం, మళ్ళీ 1,000 కోట్లకి వెళ్ళిపోతాడు. ఒక్క పురానికి ఉద్యమం ఇప్పలే, ఏమి చేయలేదు ఈ 4 నెలలు కూడా ఏం చేయలేదు. నేను ఒకటే కార్యకర్తలకు అడిగేది అంటే వాళ్ళని ఊనికి రానియకుండ్రి, క్వశ్చన్ చేయండి, అడుగునరి, ఏం డెవలప్మెంట్ చేసినో చెప్పి రమ్మనుండ్రి, నేను మళ్ళీ డెవలప్ చేస్తాను. 10 సంవత్సరాల నీకు అధికారం ఉండే హుకుమత్తా ఆప్కే సాత్, నీ దగ్గర ఆప్కే సాత్ హుకుమత్తా, హుకుమత్తా ఆప్ 10 సార్ మే కూర్చున్న ఐక్యా ఆప్కే అకరేగా. మై బీబీ పాటిల్కు క్వశ్చన్ పూచరాం, ఆప్కు తెలుగున యాతన, ఆప్కు హిందీ మే పూచరాం, సిగ్నేచర్ స్టూడియోస్ ఆప్కే సిగ్నేచర్ స్టూడియోస్ మెసేజ్ భేజరాం, ఏ బిట్ ఆప్ ఆప్ బీబీ బిజినెస్ పాటిల్ బిజినెస్ పాటిల్ ఏ సునీ మదన్ మోహన్ ఎమ్మెల్యే బాత్ కర్ రాం, ఆప్కు బోల్ రాం, ఆప్ 10 సార్ హుకుమత్తే సా, ఆప్కు సియాసత్ మే ఓట్ దాలే, ఎల్ఆర్రెడ్డి పబ్లిక్ ఓట్ దాలే, గావ వాళ్ళ ఓట్ దాలనే కాబట్టి ఆప్కు ఎంపీ బనానే కాబట్టి 10 సార్ మే ఏక్ ఏక్ ఘర్నే లేక ఏక్ బచ్చకు సియాసత్ సియాసత్ మే ఏక్ బచ్చకు రోజ్గార్ నై దియా, గావ మే ఏక్ రోడ్ నై దియా, పూల్ నై దియా, పానీ నై దియా, కుచ్ నై దియా, కేవా ఓట్ దాలన ఆప్కు, తుమారా తుమారా భాయి కా తుమారా ఫ్యామిలీ కా భలాయి కే లియే తుమారా ప్రాపర్టీస్ కే లియే తుమారా లియే తుమ్కు బనన్నా ఏమన్నా అయిపోయినా సక్తే తుమ్ నయా నా ఎల్ఆర్రెడ్డికు
కార్లో గెలిచిన రెండు సార్లు మరి తెలివినోడు ఎందుకంటే అంటే ఎంత ఎంత తెలివినోడు ఎంత అవకాశం అది ఇప్పుడు టక్ అది పడగానే ఫస్ట్ పర్సన్ జంప్ మనోడు ఎంత ఎంత బేమాన్ అంటే ఫస్ట్ పర్సన్ జంప్ ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నేను అడుగుతున్నా ఇలా మా ఇలాంటి అరే మీకు మీకేమన్నా మీరు ఆలోచించి శక్తి ఉంటే మిమ్మల్ని వాడుకున్నాడు వాడుకు దొబ్బిండు అట్లాంటివానికి మీరు ఎట్లా రేపు ఓటేస్తారు బీజేపీ కార్యకర్తలు అడుగుతున్నా అసలు ఇట్లాంటివని మనం దగ్గర రానియకూడదు మీరు కాంగ్రెస్ కోట అయ్యి నేనున్నా మీకు తెలుసు నాలుగు నెలల నుంచి ఎట్లా తిరుగుతున్నా మీరు బీబీ పాటిల్ని ఇంత కాన్సన్ట్రేట్ చేయడానికి అంటే వ్యక్తిగతంగా ఆయన నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయలేదనే కోపమా లేదంటే బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు అనే ఒక అహంకారం అంటే నాకు ఫస్ట్ బిజినెస్ చేసుకుని పోయి నేను ఏమంటున్నా అంటే నువ్వు వేల పదివేల కోట్లు కాదు 20,000 కోట్లు కాదు నేను అడిగింది ఒకటి తెలుసా నేను 50 రూపాయలు లేనప్పుడు డ్రో చూసిన 500 కోట్లు కూడా చూసిన మనిషికి కావాల్సింది తినేది ఓ పప్పు 100 కోట్ల తర్వాత ఎనీథింగ్ ఇస్ నంబర్ ఇప్పుడు నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి నేను కూడా సంపాదించుకున్నా అంత వైట్ మనీ సంపాదించుకున్నా అమెరికాలో నాకు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి ఉన్నాయి తర్వాత ఇప్పుడు నా పిల్లలు నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు భార్య ఉన్నది ఫ్యామిలీ ఉన్నది మా ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్ మా నా క్లోజ్ అసోసియేట్ చాలామంది ఉన్నారు అంతకంటే ఏం తింటావు తినేది గదే పప్పు గదే రొట్టే కదా నోట్లు అయితే తినా కదా 100 అవుతుంది 200 కోట్లు అయితే 400 కోట్లు అయితే 500 కోట్లు అయితే 1000 కోట్లు 10,000 కోట్లు ఉన్నా 100 కోట్లు ఉన్నా మంచిది చేయాల్సింది గదే కదా మరి నువ్వు ఎంత సంపాదించుకుంటా నాకేం ఫరక పడుతుంది నేను అడిగింది అంటే నాకు కోపం అంత ఏంటంటే నువ్వు బద్మాష్ లెక్కతనం తీసుకొచ్చి నువ్వు ప్రతిసారి వస్తున్నావు నిలబడుతున్నావు ఓటేపించుకుంటున్నావు ఏ పార్టీలో గాలి ఉంటే ఆ పార్టీ ఇప్పుడు మోడీ పేరు చెప్తున్నావు మరి అదే దమ్ము ధైర్యం ఉన్నవి తెలివి ఉన్నవి సిగ్గు శరం ఏమైనా ఉంటే రక్తంలో నువ్వు తినింటే నీకు రక్తంలో మత్తు పదార్థం ఏమైనా ఉండేవైనా ఉంటే చీమనెత్తరం ఏమైనా ఉంటే అంటారు కదా ఊర్లోకి చీమనెత్తరం అంటారు అదేమైనా ఉంటే నువ్వు మరి కారు మీద నిలబడు కారు మీద నిలబడతలేవు రెండు సార్లు కారు స్పీడ్ ఉన్నప్పుడు నిలబడ్డావు కదా కేసీఆర్ ఉన్నప్పుడుగా ఎప్పుడు వాడుకున్నావు తీను వాడుకున్నావు తెలంగాణను వాడుకున్నావు తెలంగాణ సెంటిమెంట్ మీద గెలిచినావు ఇప్పుడు మళ్ళీ మోడీ సెంటిమెంట్ మీద గెలుద్దాం అనుకుంటున్నావు కానీ పబ్లిక్ నీకు మీద ఫుల్ వ్యతిరేకత తయారైంది అంత సీన్ లేదు ఇప్పుడు సరే కాంగ్రెస్కి ఎట్లుంది సార్ ప్రజల్లో ఇప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది మీరు పొద్దున్న లేస్తే పార్లమెంట్ కోసం ప్రచారం కూడా చేస్తున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు ఎట్లా ఎట్లా ఉంది అక్కడ పార్లమెంట్ కోసం కాంగ్రెస్ 100% ఇప్పుడు మేము 3 నెలలే కదా మేము వచ్చి మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసి పడేసారు కదా మొత్తం ఊడ్చుకపోయాను కదా మిషన్ పర్వాలేదు 40,000 నుంచి 50,000 కోట్లు పెట్టారు ఇలా వాటర్ వస్తలేదు రైట్ కాంట్రాక్టరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్ వేసుకొని పోయినారు ఇప్పుడు మీకు తర్వాత రోడ్ సర్కిల్ చేయలేదు మా దగ్గర చాలా బిల్డింగ్స్ లేపారు హాస్పిటల్ లేపారు బస్టాండ్ లేపారు వేసారు మొత్తం ఖాళీ ఉన్నాయి 1 రూపాయి కాంట్రాక్టర్ బిల్ ఇచ్చేయలేదు కాంట్రాక్టర్స్ రెడీ లేరు డబుల్ బెడ్రూమ్ రాలేదు సో మీరు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కదా ఈ ఇబ్బందులు ఇప్పుడు ఇదే 90 డేస్లో అప్పటికి రైతు బంధు ఇచ్చినాము అప్పటికి పెన్షన్లు ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాము మనకు ఎలక్ట్రిసిటీ 0 బిల్ చేసేస్తున్నాము అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ప్రభుత్వం నుంచి ఏవైతే హామీలు ఇచ్చినాయో ఆ రకంగా మీరు వెళ్తా 100% బాగానే ఉంది సార్ మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత జనరల్గా ఈ ప్రశ్న నా వ్యక్తిగతం కాదు 3.5 నెలలుగా మీ వెనకాల తిరిగే కొద్ది మంది నాయకులలో రైస్ మిల్ అసోసియేషన్స్ దగ్గర లేదంటే డీలర్ల దగ్గర వెంచర్లు వేసుకునే వాళ్ళ దగ్గర పెట్రోల్ బంక్స్లో మేము ఎమ్మెల్యే గారి అనుచరులం మేము ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరులం అని చెప్పి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానిక కథనాల్లో కూడా వచ్చింది మా దాకా కూడా ఈ విషయం వచ్చింది ఈ రకమైన పరిస్థితులు మీ వెనకాల తిరిగే నాయకుల్లో ఉందా సార్ అసలు 0 ఉంటుంది నా దగ్గర ఇంక్లూడింగ్ మా స్టాఫ్ కూడా ఇంక్లూడింగ్ మా స్టాఫ్ కానీ లేకపోతే మా కార్యకర్తలు కానీ అసలు మా దగ్గర ఉన్నోళ్ళే పేదోళ్ళు వాళ్ళకి వచ్చేది 500 రూపాయలు వాళ్ళ దగ్గర కూడా మనం వసూలు అనేది నెవర్ ఎమ్మెల్యే పేర్లు చెప్పి వసూలు చేసే బ్యాచ్ అయితే మీ దగ్గర లేదంటారా 0 అట్లాంటి బ్యాచ్ ఉంటే దగ్గర కూడా రాని నేను ఎందుకంటే నేను 100% నా ఎంబడి తిరిగిన కార్యకర్తలను ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలని ఆలోచన ఉన్నాను నేను రేపు పొద్దున మనకేం చెప్తున్నా మన సిసి రోడ్లు వచ్చినాయి కాంట్రాక్ట్స్ 5 కోట్ల వర్కులు వచ్చినాయి 5 కోట్ల వర్కులు మా వాళ్ళకి ఇచ్చేసిన మా కాంట్రాక్ట్లకు ఇచ్చిన సంపాదించుకోండి ఒక రూపాయి పెట్టిండ్రు రూపాయికి రూపాయి కాకుండా 50 పైసలు సంపాదించుకోండి మీరు కూడా మీ బతకాల మీ పిల్లలు బతకాల కానీ బుక్క కూర అని చెప్పిన మొత్తం బుక్కే కూర మొత్తం ఊడ్చే కూర అని చెప్పిన 10 రూపాయల తప్ప ఇప్పుడు మరి మీరు ఎట్లా బతకాలా వాడు ఎట్లా బతకాలి ఇప్పుడు బిజినెస్ చేసినప్పుడు మీరు బతుకున్న అని చెప్పి 5 కోట్ల వర్కులు వాళ్ళకి ఇచ్చేసిన ఇప్పుడు మా దగ్గర వేరే వర్కులు వస్తున్నాయి పెద్ద మా కాన్షియన్స్లో వాళ్ళకే చెప్తున్నా మీరు కాదు అన్న రోజు నేను బయట వనికిస్తా ఇప్పుడు రేపు పొద్దున మీరు కాదు మాతో కాదు సార్ 20 కోట్ల వరకు మేము చేయలేము 20 కోట్ల వరకులు అంటే పెట్టుబడి పెట్టాలి 4 కోట్లు 5 కోట్లు పెట్టుబడి లేని 20 కోట్ల వరకు కాదు కదా మరి 5 కోట్లు మేము పెట్టుబడులు పెట్టలేము అన్నప్పుడు పెట్టాలి మినిమం 7-8 కోట్లు అయితే పెట్టాలి 20 కోట్లు పెట్టినప్పుడు 6 నెలలు ఆగాలి బిల్స్కి
మరి కెపాసిటీ లేదంటే బయటలోకి ఇద్దాం. ఇప్పుడు మొన్న 5 కోట్లు వచ్చిన 5 లక్షలు 10 లక్షలు సీసీ రోడ్లు వచ్చిన మీరు పోయి తెలుసుకోండి, మీ సిగ్నేచర్ స్టూడియో మొత్తం మా కార్యకర్తలకు ఇచ్చేసిన, వాళ్ళే చేసుకున్నా ఎవరు చేసుకుంటే చేసుకున్నా, 50,000 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నారు, వాళ్ళ కెపాసిటీ ఉన్నది. 5 లక్షల వర్క్ చేసినప్పుడు 50,000 1 లక్ష రూపాయలు పెట్టుకున్నారు, 1 లక్ష రూపాయలు 50,000 మిగిలినారు పంచుకున్నారు. సార్, ఒక రాజకీయ నాయకులలో ఎమ్మెల్యే అని అంటే తను తన వైఫల్యాలను ప్రశ్నించిన నాయకుల మీద దాడులు చేపిస్తారు, లేదంటే వ్యక్తిగతంగా కేసులు వేపిస్తారు అని చెప్పి చాలా నియోజకవర్గాలు ఇటువంటి మనం మాట్లాడుతూ ఉంటాం. ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా మీ మీద ఈ 5 ఏళ్లలో ఇటువంటి రాబోతున్నాయని అంటే ఆ రకమైన పరిస్థితులు ఉంటాయా? మీ వ్యక్తిగతంగా ఇప్పుడు నేను రెండు, ఓకే, మనిషి కావాల్సింది డబ్బు ఒకటి, డబ్బుకు లొంగుతాడు, పదవికి లొంగు, అధికారంగా లొంగుతాడు. సో ఇప్పుడు డబ్బు అనేది నేను ఎప్పుడు డబ్బు చూసిన ఆల్రెడీ, ఓకే, మనీ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నేను పైసలు నిజంగా సంపాదించుకుంటే ఈ టైం నా బిజినెస్లో పెడితే 10 టైమ్స్ నేను ఫోల్డ్ చేసుకుంటాను, నేను 10 టైమ్స్ ఇప్పటి వరకు సంపాదించుకుంటాను కనుక. సో మనీ అనేది నేను మనీ చేసుకుని రాజకీయాలకు వచ్చిన నేను ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది ఏంటంటే రాజకీయాలకు వచ్చి పైసలు సంపాదించాలని అపవాదు రావద్దు అని రాజకీయాలకు రావాలి. రాత్రిపూట సంతోషం బతుకుతాం, బతికేది 2 రోజులు బతుకుతాం, ఏదో రోజు పోవాల్సిందే. మనం అందరం ఇక్కడ కింది మీదకి వచ్చినాయి, లీజ్ తీసుకుని వచ్చినాం ఈ భూమి మీదకి. ఎవ్రీబడి హ్యాస్ టు లీవ్. పుట్టినోడు గిట్టక తప్పదు, గిట్టినోడు పుట్టక తప్పదు. దేర్ ఇస్ అ సైకిల్, ఇట్ హ్యాస్ టు గో త్రూ. మనం సావాల్సిందే, పుట్టాల్సిందే. కనుక కొందరు ముందు చచ్చిపోతారు, కొందరు ఎందరు పెంచుతారు. ఈ బిల్డింగ్ ఇప్పుడు ఈ హౌస్ నాదంటే తప్పది, ఇది ఓన్లీ లీజ్ కున్నా నేను. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. కనుక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నీకు అవసరమైన తర్వాత పైసల గురించి నేను లొంగే సమస్య లేదు, అన్యాయం చేసిన లేదు, గరీబుల దగ్గర ఆస్తులు సంపాదించుకునేది లేదు. కనుక నా కాన్స్టిట్యూన్స్ లో 100% అట్లాంటిది కానే కాదు. రెండు, అధికారం అంటే పబ్లిక్ నాకు అధికారం ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ నన్ను ఎమ్మెల్యే చేసేసాను, అధికారం కూడా నేను చూసేసినాను. నేను చూడను నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, వేస్ట్ తిరుగుతున్నావు, పబ్లిక్ నిన్ను పట్టించుకోరండి. అదే పబ్లిక్ ఇలా నాకు ఓటేసారు, ఎన్ని పరిస్థితుల్లో నన్ను మీరే అన్నారు. అమెరికా పోతాడు, ఉండడు, నాన్ లోకలు, ఇక్కడ చదువుకున్నాడు, కానీ నేను ఎర్రపల్లి చదువుకున్నా, ఆనే టీసీ ఉంది, స్కూల్ సర్టిఫికేట్ ఉన్నా, కానీ నేను పట్టించుకోలే, ప్రజల గురించి పని చేసుకుంటూ పోయినా. ఈ రోజు కూడా మీరు అడుగుతున్న కార్యకర్తలు కాదు, కానీ కార్యకర్తలు 100% నాతోని. నా మదన్ మోహన్ అంటే చాలా మందికి అది ఉంది, నేను అబద్ధం ఆడే వ్యక్తిని కాదు. రెండు, నేను ఒకరిని చీటింగ్ చేసిన కాదు. 26 ఏళ్ళ బిజినెస్ చేసిన, మీరు అమెరికాలో పోయి కూడా నా గురించి ఎంక్వైరీ చేయండి, నేను ఒకసారి మాట ఇచ్చినంటే మాట ఇచ్చి, ఒకళ్ళతో నాతో కాకపోతే నాకు కాలేదు అని చెప్తా. ఈ రోజు కూడా నా దగ్గర పేదోడు నా దగ్గరికి వస్తుంటే నేను మా వాళ్ళని కూడా తిడుతుంటా, ఊకి ఎందుకు తిప్పించుకుంటున్నారు, అయితే అయితే అని చెప్పండి, కాకపోతే కాకపోతే. ఎందుకంటే వాళ్ళకి పాపం రావాలంటే 500 రూపాయలు బస్కిరాయి కావాలి, హోటల్లో తినాలా, ఇలా రేట్లు పెరిగిన కరోనా తర్వాత అని నేను మా వాళ్ళని కూడా తిడతా. చెప్పండి ఏదో ఒకటి, ఇతను కాదు అని చెప్పు. వాళ్ళ జీవితం ఆల్టర్నేట్ చూసుకుంటారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు. నువ్వు రేపు రా, ఎల్లుండి రా, రేపు దా తీసుకురాండి, వాడికి జిరాక్స్ కాపీ కూడా వాళ్ళకి బాధమే. ఇప్పుడు నీకు పైసలు నీకు ఫరక పడదు, 100 రూపాయలు 200 రూపాయలు. నువ్వు 40,000 జీతం సంపాదిస్తున్నావు, ఒక పీఏగా సంపాదిస్తున్నావు, వాళ్ళకి 250 రూపాయలు జిరాక్స్లు పెట్టాలంటే కూడా లాట్ ఆఫ్ మనీ, పెద్ద అమౌంట్. మరి వాళ్ళకి ఎందుకు తీపించుకున్నావు, జిరాక్స్లు ఈ జిరాక్స్లు తీసుకురాని. ఇంత సీరియస్గా నేను పర్టికులర్గా ఉంటాను నేను, ఎందుకంటే అందుకే ఇప్పుడు మీకు వీడియోలు చూసి చెప్తారు, సార్ దగ్గర పోతే అవుతుందా కాదా. అవును సార్, ఫ్యాక్ట్ అది. ఇప్పుడు నా క్యారెక్టర్ చేంజ్ కాదు, ఇక్కడ నేను 20 సంవత్సరాలు కూడా ఎందరో కన్సల్టెంట్స్ ఎంప్లాయీస్ అమెరికాలో 15,000 H1 చేసిన, విచ్ ఇస్ ఆన్ గూగుల్, విచ్ ఇస్ ఆన్ రికార్డ్. నేను చాలా మందికి నా ఎంప్లాయీస్ పని చేసిన వాళ్ళు కూడా ఏ రోజు కూడా సాలరీ నేను ఎగ్గొట్టలే. నేను ఇల్లు కుదోబెట్టిన రోజులు ఉన్నాయి, ఇల్లు కుదోబెట్టి అమెరికాలో ఒకటే తీసిన. నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నా సాలరీ తీసుకోకుండా నేను ఫస్ట్ ఎదుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఉపయోగించుకోవాలంటే కూడా ఆలోచించిన రోజులే. కానీ నా ఎంప్లాయిస్ మాత్రం నేను శాలరీ ఆపలేదు. ఈ రోజు కూడా భగవంతుని దయ వల్ల, నా తల్లిదండ్రుల దయ వల్ల, ప్రజల దయ వల్ల నాకు ఈ రోజు కూడా. అంటే రాజకీయాల్లో ఇంత హానెస్ట్ పర్సన్స్ కూడా ఉంటారా అని అనిపిస్తుంది సార్, ఇది మీకు ఎట్లా సాధ్యం అవుతుందని? ఇక సాధ్యం అంటే ఇప్పుడు మనం రాజకీయ నాయకుడు అంటే నా ఫ్రెండ్స్ కూడా అమెరికన్ సీఈఓస్ వాళ్ళు కూడా ఏంటంటే ఇండియన్ పాలిటీషియన్స్ అంటే ఆల్ లైస్ అంటారు, అబద్ధాలు. దాన్ని మనం కూడా మార్పు కోసం మదన్ మోహన్ అనే స్లోగన్ తీసుకొచ్చాం. సో మీకు చూడండి ఇప్పుడు మీరు చూడండి, ఏ కాన్స్టిట్యూన్స్ లో కూడా బోర్ లేదు. నేను ఒకటే రియలైజ్ అయినా, నాకు ఎండలు వస్తున్నా, నాకు అర్థమైపోయింది నీళ్ళు లేకపోతే ఘోరమైన పరిస్థితి. 2-3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టినా, ఫస్ట్ టైం ఒక సీఈఓగా, ఒక ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యూన్స్ లో ఎల్లారెడ్డి పుట్టినప్పటి నుంచి అసెంబ్లీలో అంత ఖచ్చితంగా ఎవరు మాట్లాడలేదు ఎల్లారెడ్డి గురించి. ఎల్లారెడ్డి గురించి ఫస్ట్ టైం కలెక్టర్ నుంచి మొదలు పెడితే అందరిని పిలిచి 500 మంది ఎంప్లాయీస్ని పిలిచి నా క్యాంప్ ఆఫీస్లో 2.5 లక్షలు ఖర్చు పెట్టుకుని భోజనాలు పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టి నేనేంది, నా పరిస్థితి ఏంది, నేను ఎందుకు ఎమ్మెల్యే, నన్ను ఎందుకు నమ్ముకొని వేసిండ్రు, ఇలా పొద్దున పోయేది గ్రామాల తిరిగేది, నేను రాలేసేది నా మీద,
రేపు పొద్దున అడిగేది కలెక్టర్ అడిగారు, రేపు పొద్దున నేను ఉండేది కనుక, నేను రాజకీయ నాయకుడు కనుక నేను చాలా స్ట్రిక్ట్. మీరు అవినీతి చేసి 500 రూపాయలు 1000 రూపాయలు మీరు ఉన్నోన్ దగ్గర తీసుకుంటే తీసుకోరు, కానీ గరీబోని ముడితేరంటే మాత్రం మీరు అవుట్ అవుతారు. మీరు 500 రూపీస్ తీసుకున్న ఎస్ఏల్ 500 రూపీస్ 1000 రూపీస్ తీసుకున్నా కానీ మీరు తట్టా బుట్టా తడుక్కొని నా కాలేజ్ నుంచి పోవాల్సిందే. నాకు పైనుంచి రే రికమెండేషన్లు చేస్తాను, ఇంత క్లారిటీగా నేను ఎంప్లాయ్ చెప్పను, నేను మైక్రో మేనేజ్మెంట్ చేయను, అంటే సూక్ష్మంగా చూడను, మైక్రో రిజల్ట్ చూస్తానని చెప్పిన. నాకు సర్వీసెస్ పేదోడికి కావాలా. అంతలోపటి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ తర్వాత డెఫినెట్గా 10 ఏళ్ళుగా పాలించిన టీఆర్ఎస్ని పార్టీ అభ్యర్థిని కాదని చెప్పి ఈసారి మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ప్రధాన స్థానమైనలో నిలబెట్టిరు అని అంటే ఆ ప్రజలకు ఏం కావాలనుకొని మిమ్మల్ని ముందు పెట్టిరంటే ఇక వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు ఆ సురేందర్ వాడు మోసం చేసిండు, అంతకుముందు ఎమ్మెల్యేస్ ఉండే ఈ మదన్ మోహన్ ఏమైనా చేస్తాడు మంచి చూడట అని నన్ను గెలిపించారు. కానీ ఇంకా ఆ మంచితనం ఇంకా ప్రూవ్ చేసుకోలేదా మీరు? నాలుగు నెలలు చేసుకున్నారు. పొద్దున ఒక వీడియో వచ్చింది, ఒక లంబడాయన అడుతున్నాడు, మాది ట్రాక్టర్ పట్టుకుండు ఫారెస్ట్ వాడు, మేము పోయినాం, పోతే సారు నెమ్మదిగా నంబర్ వన్ మనిషి ఉన్నాడు, నెమ్మదిగా మాట్లాడాడు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిండు, మాకు సంతోషం అనిపించింది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతాం, డాక్టర్ దగ్గర చెప్పుకున్నప్పుడు డాక్టర్ విన్నాడు అనుకో, నీకు సగం రోగం పోతుంది, 50% రోగం పోతుంది, 50% పోతుంది నీకు. డాక్టర్ దగ్గర పోనీ నీకు ఏం కాలేదు, ఎందుకు తొందరపడుతున్నావు, అందరూ ఫ్రాక్చర్ ఏది ఏం లేదు, చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది, అబ్బో పెద్ద ఫ్యాక్టరీ అయిపోయింది, నువ్వు నడవలేవు కథం జీవితం అని చచ్చిపోతావు, నథింగ్ ఏమైంది నీకు, అసలు చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది, ఒక కావాలంటే ఒక 15 రోజులు 20 రోజులు 4 రోజులు బెడ్ ఉంటుంది, 4 గోళీలు ఇస్తుంది అని డాక్టర్తో మాట్లాడితే 50% మనకు ధైర్యం. ఇలా ఎమ్మెల్యే వాళ్ళు ఇప్పుడు నేను మా వాళ్ళు కూడా అడుగుతాను, నాకు ఉద్యోగం లేదు సార్, అది లేదు సార్ అంటే నేను మా డిహెచ్ఎంఓకు వాళ్ళకి ఫోన్ చేస్తే సార్ మేము మెరిట్ ప్రకారం చేస్తున్నాం సార్, అదే అరే మెరిట్ ప్రకారం చేస్తుంటే ఐఐటి స్టూడెంట్ వాడు మెరిట్లు వచ్చి పిల్లవాడు నా దగ్గరికి వస్తాడు, వాడు మెరిట్లోనే పోతాడు కదా, ఏదైనా కింద హెల్ప్ చేయమని గరీబ్ సార్ ఉద్యోగం ఇవ్వమని నా దగ్గరికి వస్తే నేను నీకు ఫోన్ చేస్తున్నా అంతే కదా, లేదు నా దగ్గరికి ఎందుకు వస్తాడు, టాప్ స్టూడెంట్ ఎంసెట్ ర్యాంక్ స్టూడెంట్ మెడిసిన్ వచ్చి పిల్లవాడు నా దగ్గరికి విల్ నాట్ కమ్ టు మై కంపెనీ, వై విల్ కమ్, వై విల్ వేస్ట్ హిస్ టైమ్, యూ విల్ గో అండ్ యూ విల్ స్టడీ అండ్ యూ విల్ గెట్ హిస్ మార్క్స్ అండ్ యూ విల్ డూ ఇట్, దెన్ వై విల్ కమ్ టు మీ, దెన్ ఐఎమ్ కాలింగ్ యూ, జస్ట్ యూ టెలింగ్ మీ దట్ మెరిట్ మీద ఇస్తుంది, ఐ అండర్స్టాండ్ మెరిట్ మీద ఇస్తున్నాం కానీ గరీబో అని కూడా మనం చూసుకోవాలి కదా సార్ అని నేను మాట్లాడుతాను మా ఆఫీసర్లతో. ఐ అండర్స్టాండ్ యూ గోయింగ్ ద పాలసీ అండ్ రూల్స్, గరీబోళ్ళకు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి. సార్ ఒక ఎమ్మెల్యేగా హైదరాబాద్ నుంచి మీ నియోజకవర్గానికి వెళ్ళాలంటే పొద్దున్నే 8 గంటలకు బయలుదేరి నాకు తెలిసి రాత్రి 11:30 వరకు కానీ మీరు ఇంటికి రాని పరిస్థితులు, ఈ సందర్భంలో ఈ బిట్వీన్ ఈ టైంలో ఫ్యామిలీని మిస్ అవుతున్నాం అనే సందర్భాలు ఏమన్నా మీకు ఎప్పుడన్నా కలిసివేతే పరిస్థితులు ఉంటాయి? డెఫినెట్ ఎందుకంటే నేను కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయాలి, ఎందుకంటే నాది ఏమిటంటే నాది వెరీ పెక్యులర్ లైఫ్ అయిపోయింది, నాది వెరీ డిఫరెంట్ స్టోరీ అయిపోయింది, నా లాంటి స్టోరీ మీకు దొరకదు, ఎందుకంటే నేను అంటే చిన్న స్టాజ్ నుంచి వచ్చిన కదా సార్, సో ఐ హావ్ సీన్ ది వరల్డ్ ఆల్సో. ఆ టైంలో నేను కంపెనీ బిల్డ్ చేసేటప్పుడు పిల్లలు పెట్టినప్పుడే పెరిగిన వాళ్ళు ఎట్లా చేయిందో నాకు ఎక్కువ టైం లేదు, ఎందుకంటే నేను ఒక ట్రావెల్ చేసి బిజినెస్ మీద పడ్డా. ఎప్పుడైతే మనీ వచ్చి ఒక స్టేబిలైజ్ చేసిన తర్వాత నా ఫ్యామిలీ కానీ నా వైఫ్ కానీ మా చుట్టుపక్కల నా అసోసియేట్స్ కానీ నా దగ్గర వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు రాజకీయాలు అవసరమా అని, మళ్ళీ రాజకీయాలు ఎప్పుడైతే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు 6:30 7 o'clock లేస్తే రాత్రి 12 గంటల దాకా మనకు లేదు, సో అప్పుడు టైం స్పెండ్ చేయలేకపోయినాం ఇప్పుడు లేకపోయినా అనేది డెఫినెట్గా ఉంటుంది, కానీ ఒక పేదవాడికి న్యాయం చేస్తున్నాం అనేది ఒక్క సాటిస్ఫాక్షన్ మాత్రం మనకి. మొన్న ఏమైందంటే మొన్న మా ఫ్యామిలీ అందరం తిరిగింది కదా, అందరు తిరిగిన తర్వాత వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే ఆ పూర్తనం చూసి గరీబ్తనం చూసినాయి, ఒక 3 ఫీట్ ఇల్లు రేకులు, ఆ 3 ఫీట్ రేకులనే ఉండాలి, పైకి లేసి తలుగుతుంది, అలానే వంట వేసుకుని అలా అట్లాంటి బతుకులు ఉన్నాయి, 3 ఫీట్లు రేకులు పైన రేకులు, ఆ 3 ఫీట్లలో ఉండాలి, కరోనా టైంలో 3 ఫీట్ల ఇంట్లో ఉన్నారు, 3 ఫీట్ అంతే సరిగా. మనలాంటి వ్యక్తులు నిలబడలేదు, నిలబడమే మనం నిలబడలేదు, నేను పోయిన లోపలికి నేను ఓన్లీ కూర్చోవాల్సి వచ్చింది, సిక్స్ ఉంటుంది, సో నేను లేచుంటే నాకు తలక తాగుతుంది, అలా వంట చేసుకుంటున్నాను, 4 అమ్మాయిలు భర్త చనిపోయిండు, అది పరిస్థితి. ఇట్లాంటి బతుకులు మనం ఉన్నాయి, బంగారు తెలంగాణ, మన కేటీఆర్ సాహెబ్ చెప్పేది, మన హరీష్ రావు చెప్పేది బంగారు తెలంగాణ. ఏమనిపిస్తుంటారు సార్ అటువంటి పరిస్థితులు చూసి? అందుకే మీరు అసెంబ్లీలో నన్ను చాలా మంది అంటారు, ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ స్పీచ్ నాది, సెకండ్ రోజు మొత్తం ఫైర్ గా మాట్లాడి, శ్రీధర్బాబు గారు వాళ్ళు సీఎం గారు నన్ను నమ్మి ఇచ్చిండ్రు, ఫస్ట్ మైక్ నాకే ఇచ్చిండ్రు, ఫైర్ తో మాట్లాడిన హాఫ్ అన్ అవర్, మీరు నా వీడియోస్ చూడండి, నేను డేటా ప్రకారం ఇచ్చిన ఇవాళ నేను ఒక ఎవిడెన్స్, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ను
వీళ్ళు ఎంత గొప్ప ప్రజాస్వామ్యంలో ఒక స్పీకర్ ముందు ఒక ఎమ్మెల్యేగా నిలబడి మాట్లాడుతున్నా అంటే గొప్పతనం నా చదువు. ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో ఎర్రాబాడు స్కూల్లో నాకు ఆ చదువు ఇచ్చి పట్టుకుని ఈరోజు ఇక్కడ ఉండగలిగా. లేకపోతే అదే లేకపోతే నేను కూడా పంపించారు షాపులో, లేకపోతే హోటల్లో పని చేసుకుంటా, లేకపోతే చిన్న జాబ్ చేసుకుంటా నేను ఉండేటోని కదా. ఎడ్యుకేషన్ నాకు లేకపోతే మరి. కానీ మీరు ఆ రోజు 16% 14% బడ్జెట్ పెడితే మీరు ఎడ్యుకేషన్కి 6% పెట్టిండ్రు. మొత్తం 5000 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కొలాప్స్ చేసిర్రు. డిస్ట్రాయ్ డిమాండ్స్ డిస్ట్రాయ్ అయిపోయినాయి. వచ్చిన తర్వాత ఎంత అన్యాయం ఇది. మీరు ప్రైవేట్ స్కూల్స్కు గవర్నమెంట్ స్కూల్స్కు డిఫరెన్స్, అమెరికాలో ఇలా గవర్నమెంట్ స్కూల్ పోవాలని తాతాలు అవడతారు. ఈవెన్ ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు దీనమైన పరిస్థితి. ఒకప్పుడు మేము చదువుకున్న రోజులు ఉస్మానియా సీట్ రావాలంటే అది టాప్ పబ్లిక్ స్కూల్ అది ఉస్మానియాలో. ఉస్మానియా డిగ్రీ ఉందంటే ఇట్స్ నంబర్ వన్ డిగ్రీ. ఇప్పుడు ఉస్మానియాలో అంటే ఏం లేనోడు పనికిరానోడు ఉస్మానియా పోతున్న స్టేజ్ తీసుకొచ్చి రియల్ మీద బ్రాండ్ని తీసుకొచ్చి కింద పైన ఇంత ఉస్మానియా బ్రాండ్ తీసుకొచ్చి కింద పడేసారు. మీ ఎడ్యుకేషన్ ఓయూలో కూడా జరిగిందా సార్? నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సార్ 10 ఏళ్ళుగా మీ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో ఆ రకమైన పరిపాలన లేక మిమ్మల్ని అందించారు కదా, ఈ 5 ఏళ్లలో మీరు ఏ రకమైన పనులు చేస్తాను, మీ ప్రజలకు మంచి హామీ ఇవ్వాలి అంటే ఒక 4-5 మాటలలో ఏం చెప్తారు? నేను మొట్టమొదటిగా చేసేది ఏంటంటే, ఇంతకుముందు మీకు పదే చెప్తున్నాను, ఇళ్ళ గురించి నేను ఫోకస్ చేస్తాను. 2, రైతులకు ప్రొటెక్షన్గా వాళ్ళు పండించిన పంటను చేయడానికి ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఎక్కువ వాటర్ తెచ్చేది. ఎందుకంటే వాటర్ అనేది మాకు ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు, మాకు రాలేదు. తర్వాత మెయిన్ సమస్య ఏంటంటే యువకులకు ఉద్యోగాలు లేవు. అదే నాకు పొద్దున్న లేచి 24 గంటలు దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ టూరిజం డెవలప్మెంట్ చేయాలా లేకపోతే కంపెనీ తీసుకురావాలని మొన్ననే కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో నేను మాట్లాడి, సార్ నాకు ఒక 50 పెడుతున్నాం, అది నేను శ్రీరబాబు గారితో మాట్లాడిన పెడుతున్నాను, ఒక 50 ఎకర్స్ నాకు ఎల్లారెడ్డి టౌన్లో ఒక 50 ఎకరాలు నాకు కావాలి సార్. ఎస్సీజెడ్ తయారు చేయాలా, ఇండస్ట్రియల్ పార్క్ చేయాలా, చేసి అక్కడ నేను ఫెసిలిటీ ఇచ్చి కంపెనీస్ని పామ్ ఆయిల్ ఇట్లాంటి ఆయిల్స్ కొత్తగా జనరేషన్ చాలా పిల్లలు పెట్టుకుందాం అనుకుంటారు కదా హైదరాబాద్లో, వాళ్ళందరినీ చేద్దామని అనుకుంటారు. దానికి నాకు నాగిరెడ్డిపేట నుంచి స్ట్రేట్ ఎల్లారెడ్డి వరకు 4-లేన్ రోడ్ చేస్తే నాకు హైదరాబాద్ నుంచి రావడానికి ఈజీగా ఉంటుంది. నాకు ఇటు కామారెడ్డి నుంచి తాడవాయ నుంచి మొదలు పెడితే అది కూడా ప్రచారంలో గాంధారి మండలానికి కూడా మీరు డిగ్రీ కాలేజ్ ఇస్తా అన్నారు. అండ్ ఎల్లారెడ్డి టౌన్లో బస్ స్టాప్ కూడా మనం వచ్చిన తర్వాత అరేంజ్ చేసుకుందాం అనుకున్నాం. బస్ స్టాండ్ ఇప్పుడు బస్ డిపో అన్నాను, ఇప్పుడు బస్ డిపో అన్నాను. బస్ స్టాండ్ ఆల్రెడీ ఆగిపోయింది. మొన్ననే ఇప్పుడు బట్టి విక్రమార్థ తిరుగుతూ ఉన్నాను ఫండ్స్ గురించి. ఆ ఫండ్స్ వస్తే అది స్టార్ట్ అవుతుందని చెప్పి దాన్ని అమలు పడుతున్నాను. ఇక వస్తుండొచ్చు ఒక 10-15 డేస్లో. ఈ ఎలక్షన్స్ వల్ల అన్ని అయిపోయింది. డిగ్రీ కాలేజ్ పునఃప్రారంభించే ఆలోచనలే ఉన్నాయి? డెఫినెట్లీ ఎడ్యుకేషన్ మీద నా ఫస్ట్ ప్రయారిటీ. ఇవన్నీ కూడా మీరు నియోజకవర్గానికి 5 ఏళ్ల కాలంలో ఇచ్చే మళ్ళా ఒకసారి ఓట్లకి వెళ్తారా అంటే డెఫినెట్గా. ఎందుకంటే నా వర్క్ అనేది కంటిన్యూస్ ఆగదు. ఎందుకంటే నా కార్యకర్తలు కూడా తెలుసు, నా ఎంబటినే ఉంటారు, వాళ్ళు కూడా చూస్తారు. మిగతాది నేను ఎప్పుడు సాయంత్రం ఇప్పుడు పార్టీలు పోడు, ఫంక్షన్లు పోడు, ఆడ ఉండడు. కాన్స్టెన్సీ పోతే టోటల్ మార్నింగ్ నుంచి రాత్రి 10, 11, 12 వరకు నేను కార్యకర్త. ఎల్లారెడ్డిలో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, మీ ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నాకు కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలని అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట విన్న తర్వాత నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. వ్యక్తిగతంగా మదన్మోహన్ రావు గారు ఎటువంటి విమర్శలు ఇప్పటి వరకు ఆయన తన దగ్గరికి కూడా రానివ్వలేదు. ఆయన జేబులో 70 రూపాయలు ఉంటే 50 రూపాయలు అవతల వ్యక్తికి ఇచ్చి 20 రూపాయలు తను ఉంచుకొని సంతోషపడే ఒక ఆ రకమైన క్యారెక్టర్ ఉంటుంది ఆ మనిషికి అని చెప్తున్నాడు. ఎందుకు సార్ ఈ రకమైన పరిస్థితులు మీ ఎందుకు మీకు ఇంత? ఆయన మరి ఆయన థ్యాంక్ యూ అని ఎవరైతే నా గురించి అంత మధ్య మాట్లాడిండో మీ మిత్రుడు. ఒకటి మాత్రం నేను కాన్స్టిట్యూన్సీకి నా దగ్గర డబ్బులు తీసుకుని పోతే మాత్రం టోటల్గా మా పిఏలకు కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకు తెలుసు. ఆల్మోస్ట్ నా దగ్గర డబ్బులు ఖాళీ చేసుకుని వస్తుంది, నాకు మనసు కూడా పట్టదు. నా దగ్గర క్యాష్ నా దగ్గర ఉంటే మాత్రం టోటల్గా కాన్స్టిట్యూన్సీ ఖర్చు పెట్టేస్తాను. 5000, 10000 మా క్యాంప్ ఆఫీస్కి వచ్చినా లేకపోతే పోయినా నాకు గరీబులు కనిపించినా మీరు చెప్పాలి చెప్పింటారు. జేబులోకి వెళ్ళి తీసి నేను లెక్క కూడా పెట్టిన డబ్బులు నేను తీసి 3000, 4000 ఒక్కోసారి 5000 పోవచ్చు, ఒక్కోసారి 6000 పోవచ్చు అంత. సో కంటిన్యూస్ ఏంటంటే ఇక నాకు ఏమనిపిస్తుంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చినప్పుడు బట్ భగవంతుని దయ వల్ల నాకు ఓకే మనీ నేను లాస్ అయినాను, సంపాదించుకోలేకపోయినాను, బీబీ పడిలాగా 1000 కోట్లు పోలేకపోయినాను. ఎందుకంటే నేను కూడా బిజినెస్ మీద ఫోకస్ చేసింటే పోయేటోని, కానీ నేను బిజినెస్ ఫోకస్ 10 ఏళ్ళ నుంచి తగ్గించుకుని ఇటు సైడ్ వచ్చిన కనుక డెఫినెట్గా ఇంపాక్ట్ నాకు ఉన్నది. కానీ ఇప్పుడు నా పిల్లలైనా నా ఫ్యామిలీ అయినా కానీ పెద్ద ఆశిస్తలేరు వాళ్ళు కూడా. సో కనుక ఇప్పుడు నాకేమనిపించింది సంపాదించుకుని చేసేదే ఉన్నది. ఇక పిల్లలు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. They are not ready to take any properties. ఏమున్నది మన ఎంత మంది పిల్లలు సార్ ఏం చేస్తున్నారు వారు ఇప్పుడు? నాకు కొడుకు 24 ఇయర్స్, డాటర్ అమెరికాలో చదువుతున్నది,
సో ఇక్కడ కూడా ఇప్పుడు వాడు వాడి వాడే చేసుకుంటుండే తప్ప నా బిజినెస్లో కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతారు. మన ఎలక్షన్స్లో కూడా చేసిండు. ఓకే. డాక్టర్ ఏమో ఇక చిన్నది అమెరికాలో చదువుకుంటున్నాను. సార్ మీరు పొద్దున్న లేచి అర్ధరాత్రి వరకు ఇంత వేలాది మంది ప్రజల్ని కలుస్తున్నారు అని అంటే మీకు అంతో ఇంతో ఇంట్లో సపోర్ట్ కూడా ఎంతో సాధ్యం ఉంటే తప్ప మీరు ఇటువంటి బయట చేయలేరు. అటువంటిది మీరు చెప్పే మాటలలోనే అర్థమవుతుంది. మేడం గారి సపోర్ట్ ఎట్లా ఉంటుంది సార్ మీరు ఈ పాలిటిక్స్లో మీరు తిరిగేటప్పుడు కానీ, లేదంటే ఆమె తరపు నుంచి వచ్చే రెస్పాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ నుంచి ఆమెకి ఇంట్రెస్ట్ లేకుండా రాజకీయాలు రావడం, ఎందుకంటే నెవర్ సపోర్టెడ్, ఎందుకంటే బిజినెస్లో అప్పుడు కూడా బిజీ ఉండే, ఇప్పుడు పిల్లలు పెరిగే టైంకు లైఫ్ ఎవ్రీథింగ్ సెటిల్ టైంకే నువ్వు మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నావు, మళ్ళీ లైఫ్ను టఫ్ చేసుకుంటున్నావు. ఎందుకంటే ఆమె కూడా రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చింది కనుక కొంత ఆమెకి ఇంట్రెస్ట్ లేకుండా, నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ మొన్న నేను నిలబడ్డప్పుడు, తర్వాత గ్రామాలు తిరిగినప్పుడు, ప్రజల లైఫ్ చూసినప్పుడు, ఎస్పెషలీ మా ఎల్లారెడ్డిలో హౌసింగ్ చూసినప్పుడు, రోడ్ల మీద పడుకోవడము, తిండి లేకపోవడము, నీళ్ళు లేకపోవడం అన్నీ చూసిన తర్వాత ఆమె కూడా నాకు గెలవక ముందు చాలాసార్లు చెప్పింది, నువ్వు చాలా సీరియస్గా తీసుకుంటున్నావు, నిన్ను ప్రజలు నేను తిరుగుతున్నా కదా చాలా సీరియస్గా ఉన్నాను నీ మీద, నిన్ను చాలా నమ్ముతున్నారు వాళ్ళు, నిజంగా ఏదో నువ్వు ఏదో చేసేస్తావు అని నమ్ముతున్నారు, నువ్వు మాత్రం మోసం చేస్తే మాత్రం చాలా చేయకపోతే మాత్రం చాలా హర్ట్ అయిపోతారు వాళ్ళు. పేదోళ్ళు మాకు ఏం జరగలేదు, సురేందర్ మోసం చేస్తుండ్రు, నువ్వు ఏం చేయకున్నా సరే వాళ్ళకి బేసిక్ నీడ్స్, నువ్వు ఏం చేయకున్నా సరే హౌసింగ్ ప్రొవైడ్ చేయి అని మేడం గారి సపోర్ట్ ఈ రకంగా ఉంటుంది. మీకు హౌసింగ్ అయితే ఇప్పించు వాళ్ళకి, పాపం పేదోళ్ళకు చాలా సీరియస్ ఉన్నది. ఐదేళ్ల కాలంలో ఎన్ని లక్షల ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ ఫ్యామిలీ హెడ్ గా అయితే మీరు ఇల్లు ఇస్తామని చెప్పి కరాఖండిగా చెప్పగలుగుతారు మొత్తం? అంటే ఇప్పుడు ఇల్లు ఎందరికి వస్తాయని అంటే మాక్సిమం ఏంటంటే వేరే కాన్స్టిట్యూన్స్ల కంటే ఎక్కువ తెచ్చుకోవడానికి నేను ట్రై చేస్తాను. గవర్నమెంట్ ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తామని చెప్తుంది, అవి 100% తీసుకొస్తాను. ఈ టర్మ్ లో మాక్సిమం మెజారిటీ ఎక్కువ నేను కూడా మా కార్యకర్తలు కూడా ఇందిరమ్మ కమిటీలు వేస్తాను, మిమ్మల్ని కూడా పెడతాను ఇందిరమ్మ కంటే మీరు ఉండండి. అందులో మనకు మేజర్గా చాలా ఘోరమైన పరిస్థితి ఉన్న వాళ్ళకి ఇల్లు ఇద్దాం ఫస్ట్, తర్వాత నెక్స్ట్ వాళ్ళకు కొద్దిగా మనం చేద్దామని చెప్పి చెప్తున్నా. కనుక నేను కూడా మన మంత్రి గారి గృహ మంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా కొద్దిగా చూడండి అన్న, ఎల్లారెడ్డికి సిచ్యువేషన్ మంచిగా లేదు, వేరే దగ్గర కంటే మాకు అసలు ఏం రాలేదు, ఇంతకుముందు బాన్సవాడలో ఇల్లు వచ్చినాయి, అటు పక్క సిద్దిపేట పోయినాయి, అన్ని ఇళ్ళ అందరు పోయినాయి, కానీ మాకు మాత్రం రాలేదు. కామెడీ ఇల్లు వచ్చినాయి, బాన్సవాడ ఇల్లు వచ్చినాయి, మా ఎల్లారెడ్డి మాత్రం ఇల్లు రాలేదు. మా అప్పుడు పోయిన ఎమ్మెల్యే మరి అడిగిండు, ధైర్యం లేదు ఏం లేదో, అసలు ఇల్లులే అసలు ప్రకారం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సమస్యల గురించి ఇంతే అనర్గళంగా మాట్లాడగలుగుతారా మీరు? 100% ముఖ్యమంత్రి కూడా తెలుసు కదా, ముఖ్యమంత్రి నాకు 28 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు తెలుసు నాకు. ముఖ్యమంత్రి గారు కూడా నా పనితనం తెలుసు, నేను అమెరికా ఉన్నప్పుడు మా ఇంటికి కూడా వచ్చిండు ముఖ్యమంత్రి, నా దగ్గర ఉండే నా కంపెనీ కూడా చూసిండు. ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండేప్పుడు నా దగ్గర వచ్చిండు. కనుక మొదటి నుంచి నేను కూడా ఈ రోజు కూడా మినిస్టర్ దగ్గరకు పోయినా మంత్రుల దగ్గర పోయినా వాళ్ళకి ఒకటే తెలుసు, మదన్ అనే వ్యక్తి సొంతంగా ఏదో పని చేయమని ఈ పని చేయమని రాడు, ఏదైనా పట్టుకొస్తే గరీబోల గురించి ఒక కాన్స్టిట్యూన్సీ గురించి లేదా పక్కనకు వానికి ఇప్పించి ఉద్యోగం వీళ్ళకి ఇప్పించిన పట్టుకొస్తాడు అనేది తెలుసు. నేను ఫోన్ చేసి కూడా వాళ్ళకి తెలుసు కనుక, సో 100% వాళ్ళకి తెలుసు మదన్ అనే వ్యక్తి, ముఖ్యమంత్రి కూడా తెలుసు సొంత గురించి రాడు ఏదో పని గురించి వస్తాడు అని చెప్పేసి ఆయన కూడా తెలుసు. ముఖ్యమంత్రి రాజకీయాల్లో వ్యక్తిగతంగా మీ మీద ఇప్పటి వరకు ఇన్నేళ్ల మీ రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎటువంటి రూమర్స్ లేనప్పటికీ మదన్ మోహన్ రావు గారు అని అంటే ఏ రాజకీయ పార్టీలో అయినా ఒక చిన్న డిస్కషన్ నడుస్తుంది మీ పేరు తర్వాత ఒక 2 సెకండ్లు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అల్లుడు వారు అని చెప్తా ఉంటారు. అయితే కొంతమంది ఏం మాట్లాడతారంటే మామ ఒక పార్టీలో ఉంటాడు, అల్లుడు ఒక పార్టీలో ఉంటాడు, వీళ్ళు ఏం చెప్పదలుచుకోరు సమాజానికి అని చెప్పి కూడా మాట్లాడుతుంటారు. మరి అటువంటి సందర్భాల్లో టీఆర్ఎస్లో వెళ్ళాలనే ఒక ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా సార్ గతంలో? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఒప్పింది నువ్వు అడిగింది సార్. ఇప్పుడు మామ అంటే ఆయన రక్తం వేరే, నా రక్తం వేరే, మామ అనేది నా అతను వేరే, నేను ఆయన మీ ఈక్వేషన్ మీ ఫ్యామిలీ ఈక్వేషన్ కాదు. కాదు, ఆయన ఆయన బిడ్డ నేను పెళ్లి చేసుకున్నాను, దానివల్ల మామ అయ్యండు. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్, నేను రాజకీయాల్లో సెల్ఫ్ మేడ్, బిజినెస్లో సెల్ఫ్ మేడ్, రాజకీయాల్లో కూడా సెల్ఫ్ మేడ్ అల్టిమేట్. మీరు నోట్ దిస్ పాయింట్, ఐఎమ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ బోత్ ఫీల్డ్స్. ఓకే, బిజినెస్లో కూడా ఏదో మా అయ్యా 1000 కోట్లు సంపాదించి ఫ్యాక్టరీ ఇచ్చి ఇది నడపరా అని మా డాడీ చెప్తే డైరెక్టర్ వచ్చి చైర్లో కూర్చోలేదు, నేను ఇటుక కట్టుకొని వచ్చిన. ఓకే, కంపెనీ కూడా నా ఓన్గా స్టార్ట్ చేసుకున్నా,
రాజకీయంలో కూడా నా ఓన్ క్వశ్చన్. ఈ రోజు కూడా నేను రెండు ఫీల్డ్ సక్సెస్ అయినా. ఓకే, బిజినెస్ లో కూడా నేను సక్సెస్. బిజినెస్ లో ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్, నో డౌట్ అబౌట్. మీరు ఎక్కడ తెలుసుకోండి, నేను ప్రోడక్ట్ స్టార్ట్ కంపెనీ స్టార్ట్ చేసి, నేను ప్రోడక్ట్ కంపెనీ అమ్మేసి అది ఇప్పుడు 7,000 crore కంపెనీ తయారైంది. నేను అమ్మిన కంపెనీ జీరో నుంచి స్టార్ట్ చేసిన 7,800 crore ఈ రోజు ఆ కంపెనీ. నేను అమ్మిన ఆ కంపెనీ, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. కనుక అలా ఇప్పుడు రాజకీయంలో కూడా నేను ఈ రోజు కూడా దయాకరావు దగ్గర పోలేదు, దయాకరావు సంకలు కూసోలేదు, దయాకరావు అందరూ ఏమన్నారు దయాకరావు మామగారు పోతాడు, కేటీఆర్తో పని చేయొచ్చు కదా, నువ్వు వెల్మైనావు కదా అంటే, నేను కులంతో సంబంధం లేదు. మంచి ఆత్మగౌరవం కులంతో రాదు, మంచి ఆత్మగౌరవం సొంత ఆత్మగౌరవంతో వస్తుంది. నేను కేటీఆర్ దగ్గర లేకపోతే హరీష్ రావు దగ్గర కేసీఆర్ దగ్గర పనిచేస్తుంటే ఎప్పుడూ పోయటం. నేను స్వలాభానికి నా ఆస్తుల గురించి కాపాడుకోవాలంటే పోయి చీర పట్టుకొని గేట్ దగ్గర డోర్ దగ్గర కేసీఆర్ దగ్గర హరీష్ రావు దగ్గర నిలబడ్డాడు. అరే నువ్వేంది హరీష్ రావు, నువ్వు ఎడకలు వచ్చినావు, నీ మామ ఇస్తే వచ్చినావు, నువ్వు నీ మామ భిక్ష పెడితే వచ్చినావు, కేటీఆర్ నువ్వు ఎడకలు వచ్చినావు, మీ నామ ఇస్తే లేదు, నాకెవడు భిక్ష పెట్టిండు, నువ్వెవడు భిక్ష పెట్టలేదు, నాకు ప్రజలు భిక్ష పెట్టిరు, పబ్లిక్ పెట్టిరు నాకు. ఈరోజు ఈ ఎమ్మెల్యే బికాస్ ఆఫ్ పీపుల్స్, నాట్ ఫర్ ద లీడర్స్. ఎవడో లీడర్ ఇచ్చేసి నీకు తీసుకుపో అని చెప్పలేదు అని చెప్పి నిన్న. సో కనుక దయాకరావు సార్కి వచ్చేటప్పటికి నేను ఎప్పుడు చాలా మంది కమెంట్ చేశారు, దయాకరావు నిలబెట్టిస్తున్నాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు. ఎంపీ నేను 3,000 ఓడిపోయి ఇంటర్వ్యూ నుంచి ఒక డౌట్ క్లారిఫై ఇవ్వాలని అడిగినా సార్. 100% మీరు అడిగింది బ్యూటిఫుల్ క్వశ్చన్ అన్న కదా. ఉపేంద్ర, ఐ ఆల్రెడీ కోటెడ్, యూ హావ్ డన్ గ్రేట్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. అది ఎంపీ నేను 3,000 ఓడిపోయినప్పుడు అందరికి ఒక జలకు వచ్చింది, అరే పక్కన 8 కాన్స్టిట్యూన్సీల డిపాజిట్లు పోయినాయి కాంగ్రెస్ పార్టీకి, 5-5 లక్షలతో ఓడిపోయింది, నిజామాబాద్ ఓడిపోయింది, కరీంనగర్ ఓడిపోయింది, డిపాజిట్ పోయింది, వరంగల్ డిపాజిట్ పోయింది, నిజామాబాద్ డిపాజిట్ పోయింది, నార్దర్న్ తెలంగాణలో 7 పార్లమెంట్లు డిపాజిట్ పోయినప్పుడు ఈ వ్యక్తి ఎవరు, ఈ జయరాబాద్లో 3,000 ఎట్లా ఓడిపోతాడు అనేది ప్రతి ఒక్కడికి మైండ్ లో ఆ రోజు మెదిలింది. కాంగ్రెస్ లో లోయెస్ట్ ఇన్ ద కంట్రీ ఓడిపోయింది నేను. నా తర్వాత నెక్స్ట్ తెలంగాణలో విశ్వేశ్వరుడు ఓడిపోయాడు, ఆయన 8,000 11,000 ఓడిపోయాడు, నేను 3,000 ఓడిపోయాను, 9,120 అంతే. నా తర్వాత ఆయన, మేమిద్దరం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాము, 233 వరకు జయరాబాద్ ఉన్న నాకు బాన్సవాడంలో పోయింది. కనుక దయాకర్ రావు పెట్టిండు అనేది ఉండే. మరి ఈరోజు నేను ఎమ్మెల్యే గెలిచినాను, ఆయన ఓడిపోయాడు. మరి నిజంగా ఆయన నేను సేవ చేసుకుంటే మరి నేను కూడా ఓడిపోవాల్సిందే కదా లేకపోతే. కనుక అసలు ఆ లింకే లేదు. ఫాదర్ ఇన్లా సన్ ఇన్లా నేను. ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఐఎమ్ ఆల్రెడీ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే కుటుంబ నేపథ్యం వేరు, రాజకీయాలు వేరని చెప్తున్నారా మీరు? నాకు అసలు జీరో కదా, రాజకీయమే లేదు. ఓకే, మా ఫాదర్ రాజకీయవేత్త కాదు, బిజినెస్వేత్త కాదు. మా ఫాదర్ ఎప్పుడు నాకు కూర్చోబెట్టి బిజినెస్ నేర్పించలేదు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరే ఇంకో ప్రశ్న కూడా రేజ్ అవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు గారే అంట కదా. ఇప్పుడు ఆయనని ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే ఎవరు సేవ్ చేస్తారు? వాళ్ళ అల్లుడు అధికార పార్టీలో ఒక కీలక నాయకుడుగా ఉన్నాడు కదా, మరి ఈ ఈక్వేషన్లు ఏమైనా గెలుస్తాయా అని చెప్పి కూడా చాలా మాట్లాడుతున్నారు. ఆ రకంగా ఉంటే, ఆ పరిస్థితులు ఉంటే దయాకర్ రావు గారిని కాంగ్రెస్ పార్టీలో మీ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా ఉంటాయంటే? రాజకీయంగా మేమిద్దరి మధ్యన అప్పుడు ఆయన ఎప్పుడు నన్ను టీఆర్ఎస్ తీసుకుపోలేదు, నేను ఎప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి మాట్లాడలేదు. నేను కలిసినప్పుడు కూడా చాలా క్లారిటీగా ఒక ఫ్యామిలీ పిల్లలు అది మాట్లాడుకుంటాను తప్ప ఆ రోజు కూడా నో మోర్ పాలిటిక్స్, నేను ఐమ్ వెరీ క్లియర్. ఎందుకంటే ఇంట్లో రాజకీయం మాట్లాడే క్వశ్చన్ లేదు. ఆయన వచ్చినప్పుడు ఆయన సీనియర్ నాయకుడు ఉండే, 7 సార్లు గెలిచిండు, ఆయన ఎంపీ గెలిచిండు, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఒక పెద్ద నాయకుడు ఆయన, పనిచేసింది. కనుక ఏ రోజు కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇది చేయండి, నాకు అది చేయండి, నాకు అది ఇప్పండి, మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను అంత క్యారెక్టర్ ఎంత ఖచ్చితంగా ఆలోచించినంటే, నేను మినిస్టర్ క్వార్టర్ పోతే ఒక కాంగ్రెస్లో ఉన్నాను కనుక నేను పోకూడదు అని చెప్పేసి కూడా నా వైఫ్ నా పిల్లల్ని ఫంక్షన్లో పంపించినా కానీ నేను ఏ రోజు కూడా మినిస్టర్ క్వార్టర్ అడుగుదొక్కలేదు. 5 ఏళ్ల కాలంలో దయాకర్ రావు గారి క్వార్టర్స్ ఎప్పుడు వెళ్ళలేదు. మీరు అడగండి, ఏ పిఏని అడగండి, మీరు ఏమండి, అసలు పిఏలే తెలియదు నాకు. అసలు నేను అల్లు బయట నుంచి తెలుసు అంతే. ఏ రోజు ఒక ఫోన్ చేసింది లేదు. ఒకవేళ నేను ఏదైనా ఫోన్ చేస్తే అది కూడా మా కాన్స్టిట్యూన్సీలో ఏదైనా పంచాయతీరాజ్ విషయం వచ్చినప్పుడు, ఒక మన తాండూరులో త్రిలింగేశ్వర స్వామి గుడి ఉంటుంది, అక్కడ చాలా పరిస్థితి, 1000 సంవత్సరాల కాకతీయుల గుడి, దాన్ని పట్టించుకుంటూ రోడ్లు లేదన్నప్పుడు నేను ఒక కామన్ సిటిజన్ గా ఆయనకు లెటర్ రాసిన పంచాయతీ ఇదని చెప్పి నేను పంపించి అట్లా చేసిన తప్ప, గుడి గురించి చేసిన తప్ప నా సొంత విషయాలు ఎప్పుడూ నేను పోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు పీలో తెలియదు, నాకు ఎవరో తెలియదు, వాళ్ళు తెలియదు. కనుక 5 ఇయర్స్ నేను ఎప్పుడు పోలేదు.
ఏదైనా చిన్న ఫంక్షన్ సత్యనారాయణ పూజ కానీ ఏదైనా పూజలు అయితే కూడా ఒకటే వాళ్ళు నేను, ఆయన ఒకటే కూతురు, ఓన్లీ వన్ సనీలా నేను. జనరల్ గా మన తెలంగాణ కల్చర్ లో అల్లుని సాంప్రదాయం కంపల్సరీ తీసుకుపోతారు, కానీ నేను పోలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిఫరెన్స్ రావద్దని. ఈ రోజు 100% క్లారిటీ వచ్చింది. నేను అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడినప్పుడు క్లారిటీ వచ్చింది, నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు. ఎప్పుడేం అనిపించలేదా? పార్టీలు చేయబట్టి కుటుంబాలు దూరం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదా. మరి మామ అల్లుడు ఇద్దరం ఒకటే పార్టీలో ఏదో ఒక పార్టీ ప్లాట్ఫామ్ లో ఉండి వర్క్ చేసుకోవచ్చు కదా అనే కుటుంబాలు మనం ఉపేందర్ వెరీ క్లియర్ గా ఇప్పుడు నేను క్లారిటీగా ఉన్నా కదా. రాజకీయం రాజకీయమే, కుటుంబం కుటుంబమే. ఇప్పుడు నా ఐడియాలజీ డిఫరెంట్. నేను సెల్ఫ్ మేడ్ మాని ఎవడో చెప్తే ఎవడో ముళ్ళుగట్ట ఉడిస్తే లేచి కూర్చుంటు కాదు కదా, 6 గంటలకు లేచి కూర్చుంటే కదా. నువ్వు ఇది పని చేయరా, నువ్వు పని చేయరా అంటే మనం ఎంత దూరం పోతాం, పని చేయలేము. ఇప్పుడు ఆయన ఒకటే పార్టీలో ఇష్టం లేని పెళ్లి చేసిన పుస్తకం కడితే ఎక్కువ రోజులు ఉండదు విడాకులు అయితే. యూ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్. మనం ఏదైనా పని చేసినప్పుడు ప్రేమించాలి దాన్ని. నీ పక్కన వాళ్ళు ఎంత ప్రేమిస్తావు నీ పనిని కూడా ప్రేమించమంటాడు వివేకానందుడు అదే చెప్తాడు కదా, పనిని కూడా ప్రేమించమంటాడు. రైట్ అన్న, చివరగా 2 ప్రశ్నలు. ఒకవేళ రాబోయే రోజుల్లో ఎర్రబెల్లి దయాకర్రావు గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ప్రధాన హస్తం మీదేమన్నా ఉంటుందా ఆయన పార్టీ మారడంలో? లేదు, దానికి సంబంధం లేదు. అసలు సంబంధం లేదు, రాజకీయాల గురించి సంబంధం లేదు. నా రాజకీయ జీవితంలో ఆయనకు సంబంధం లేదు, ఆయన రాజకీయంలో నాకు సంబంధం. అన్న, మీరు ఇందాక మాట్లాడుతూ సెల్ఫ్ మేడ్ అన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. మీ ఉద్దేశంలో రాజకీయం అంటే ఏందన్న, ఎట్లా దీన్ని వర్ణిస్తారు మీరు అంటే? రాజకీయం అంటే యాక్చువల్ గా ఉన్న పవర్ ను పేద ప్రజలకు యూజ్ చేసినప్పుడు రాజకీయం అంటే. ఎవరినో కింద దొక్కాలే వాడు పైకి వస్తాడు, వాని కింద దొక్కాలన్నప్పుడు, మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు, మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు, మనం ముందుకు దూసుకుపోయినప్పుడు ఎవడు మనం దొక్కడు, ఎవడు దొక్కే శక్తి ఉండదు. ఆ శక్తి భగవంతుడు ఎవరికి ఇయ్యాడు? కర్మేపలి అంటారు, భగవద్గీతలు చెప్తారు కదా, కష్టేపలి కర్మేపలి. సో కష్టపడినప్పుడు నీకు ఫలితం అనేది ఏదో రోజు వస్తుంది. సో కనుక రాజకీయం చేసి వాని దొక్కాలి వీని దొక్కాలి నాకు ఐడియా లేదు. వాని కొట్టించాలా, వీని జైలు పెట్టాలా, వాని కేసులు అడిగాలంటే అది ఎక్కువ రోజులు పోదు. మనం పనితోనే సమాధానం చెప్పాలి. మనం పని 2 రోజులు కమెంట్ చేసి నా మీద కమెంట్ చేసారు, మస్తు మంది కమెంట్ చేసారు, ఏ దయకరావు ఇచ్చేట్లే వచ్చిండు అన్నాడు. ఇలా ఒక్కడు నోరు మూసుకుంటున్నారు, పుయ్యి మాట్లేరు, కనీసం ఛాన్స్ కూడా లేదు, ఛాన్స్ కూడా మాట్లాడిస్తలేను. ఓకే, ఇప్పుడు నేను దయకరావు, నేను అమెరికాలో బిజినెస్ చేసినప్పుడు దయకరావు ఎమ్మెల్యే కూడా పైసలు పంపిస్తున్నారు. నేను ఇండియాకి వచ్చి నా బతుకు నేను బతికి నేను చేస్తుంటే దయకరావు ఇన్వాల్వ్ చేసి ఈ రోజు ఎవడు ఇన్వాల్వ్ చేసే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు, భారత్లో అడవులలో పోయినప్పుడు అంటారు కదా వనవాసం అంటారు కదా, నా వనవాసం అయిపోయింది. నా మీద నిందలు అయిపోయినాయి. ఇప్పుడు నా మీద నిందలు పోయడానికి కూడా ఏం లేదు. ఆ నిందలు వేసినప్పుడు కూడా నేను కుంగిపోకుండా నా పని నేను చేసుకుంటే పోయింది. రైట్ సార్, రాజకీయాల్లో సర్వసాధారణంగా చిన్న చిన్న విమర్శలు తప్ప ఇన్నేళ్ళ మీ ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్గా లేదంటే రాజకీయ నాయకుడుగా, ఇన్నేళ్ళ ప్రతిపక్ష నాయకుడుగా, ఇప్పుడు అధికార పక్ష నాయకుడు, ఇన్నేళ్ళుగా మీ రాజకీయ జీవితంలో ఒక విమర్శకు కూడా తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తి అయినటువంటి మదన్ మోహన్ రావు గారి జీవిత అంతిమ లక్ష్యం ఏంటి తన రాజకీయ జీవితంలో అని అంటే ఏం చెప్తారు ప్రజలకు? నేను ఒక పేదోడు, మనం వాళ్ళ లైఫ్ను మనం బయట తీసుకొచ్చినప్పుడే, ఒక పేదరిక నుంచి బయట తీసుకొచ్చినప్పుడే మనం నిజమైన రాజకీయ నాయకుడు అని నేను ఆస్వాదిస్తున్నాను. ఆ రోజే మనం నిజమైన రాజకీయ నాయకుడు, ఆర్ లీడర్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, వాటెవర్ ఇట్ ఈస్, సర్పంచ్, వాటెవర్ ఇట్ ఈస్, నిజంగా ఒక పేద వ్యక్తిని మనం పావర్టీ నుంచి, పేదరికం నుంచి బయటకు తీసుకురాగలితే, అంటే మన సహాయం 100% పొద్దున నువ్వు పేదరికం తీసుకురాలేము చేసినప్పుడే 100% నీ రాజకీయానికి ఒక క్యారెక్టర్, రేపు పొద్దున నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా 10 మంది నేను గుర్తు చేస్తారు. ఒక కాన్షియస్ డెవలప్మెంట్ కానీ, ఒక వర్క్ కానీ, ఒక రిమార్కబుల్ ల్యాండ్ మార్క్ వర్క్ చేసినప్పుడే చేస్తారని నమ్మే సిద్ధాంతం 1% నేను. ఓకే, కనుక పైసలు సంపాదించుకుంటూ చేసుకుంటే అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్. మనీ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవసరం. ఇవాళ బయట తీసుకుపోతే డీజిల్ పోయాలి, పెట్రోల్ పోసుకోవాలి. సో పైసలు అనేది కంపల్సరీ, కానీ మన వల్ల ఏం బెనిఫిట్ అయిందని ఆలోచించే వ్యక్తి కనుక డెఫినెట్ గా నేను చెప్పేది, మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, పేదవాన్ని మనం ప్రావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు నిజమైన స్వాతంత్రం, నిజమైన రాజకీయం. మీ వ్యక్తిగతంగా కోరికలు ఉన్నాయా సార్? నేను చనిపోయేంత వరకు ఇది నా జీవితంలో సంతృప్తినిస్తుంది, ఈ అంశం ఇది నేను చేయగలిగిన కాబట్టి, నా జీవితానికి నేను ఒక మానవుడిగా పుట్టిన కాబట్టి నాకు సంతృప్తినిచ్చిన అంశం అని అటువంటిది ఏదైనా ఉందా అంటే? డెఫినెట్గా నేను కోరుకుంది ఎప్పుడైనా దేవుని మొక్కినప్పుడు రెండే కోరుకుంటాను, ఫ్యామిలీని మంచి కొంచెం, లేకపోతే నాకేంటంటే నాతో ఉన్న ప్రజలు, నమ్మ ప్రజలు. అంటే నేను ఒక్కటే కోరుకుంటాను,
నాకు పవర్ ఇవ్వు, నాకు ఇస్తే దాన్ని నేను మిస్యూజ్ చేయను, ఆ పవర్ ను సరైన రీతిలో నేను కాపాడగలుగుతాను అనేది నేను నా సిద్ధాంతం. పవర్ ఇయ్యద్దు నేను అంటలేదు, పవర్ కావాలంటున్నాను నేను. ఐ నీడ్ పవర్. సో ఐ ఆమ్ నాట్ కన్ఫ్యూజ్డ్. పొలిటికల్ పవర్ 100% ఐ నీడ్ పవర్. నాకు మోర్ ఎంత పవర్ వస్తే నేను అంత దాన్ని ఐ కెన్ డూ బెటర్ జాబ్. నేను దేవుని కోరుకున్నది రోజు పవర్ కావాలి, ఎక్కువ పవర్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు పొద్దున నాకు ఎక్కువ పవర్, ఎక్కువ మనీ, పవర్ ఇస్తే ఐ కెన్ మిస్యూజ్ చేయను దేవుడు. అదే మొక్కుంటుంది సార్. ఎన్నో ఏళ్ళుగా ప్రత్యక్షంగా మిమ్మల్ని గెలవనప్పటికీ మేము మిమ్మల్ని ఎన్నో ఏళ్ళుగా వాచ్ చేస్తున్నాం. వ్యక్తిగా మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా నేను కూడా అనుకుంటున్నా ఈ అంశం. ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్న మదన్ మోహన్ రావు గారు మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, అటువంటి అవకాశాలు ఏమన్నా మీ నియోజకవర్గ ప్రజలకు కల్పిస్తారా అంటే? నియోజకవర్గాల ఆశీర్వాదము, భగవంతుని ఆశీర్వాదము, నా కుటుంబ ఆశీర్వాదం తప్పకుండా మీలాంటి వాళ్ళు 100% ఐఎమ్ ఎలిజిబుల్. చేయడానికి సిద్ధంగా ఉన్నారు? చేయడానికి సిద్ధం. ఐఎమ్ ఎలిజిబుల్. నేనైతే అన్ని అర్హతలు అయితే ఉన్నాయి. 100% ఉంది. అవును, దాంట్లో 99 100 100. ఎడ్యుకేషన్ ఉంది, గ్లోబల్ కనెక్ట్ ఉన్నది, నేను పనిచేసే శక్తి ఉన్నది, అవేర్నెస్ ఉంది, పనిచేసే శక్తి ఉంది, ఐఎమ్ హార్డ్ వర్క్. మీరు ఎవరన్నా అడగదు, నేను ఐఎమ్ లైక్ ఫుల్ హార్డ్ వర్కర్. నాకు అలసట అనేది ఉండదు. ఐ జస్ట్ డూ ద వర్క్. కనుక డెఫినెట్ గా భగవంతుని దయ వల్ల, ప్రజల దయ వల్ల ఉంటే. రైట్ అన్న, పిలవగానే మాతోటి మీ విలువైన సమయాన్ని పంచుకొని మీ మీ నియోజకవర్గ ప్రజలకు ఇంత మంచి సందేశాన్ని ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. రాబోయే రోజుల్లో మంచి మంచి స్థాయిలో మీరు ఉండాలి, ఇంకా ప్రజలకు మరింత సేవలు అందించాలని వ్యక్తిగతంగా మేము కూడా కోరుకుంటున్నాం. మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బందర్. థ్యాంక్ యూ సో నైస్ ఆఫ్ యూ.